సరఫరాగా ఉపాధి కల్పించేవారు అధ్యక్ష జయసూర్య గారు, ఎమ్మెల్యే గారు. అలాగే దీనిపై ప్రత్యేకమైన నిధులు కేటాయించి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే షెడ్యూల్ ప్రాంతంలో సభ్యులకి ఒక చిన్న సూచన, ఒక డిపార్ట్మెంట్ మీద జీరో అవర్ లో మాట్లాడితే కరెక్ట్ గా నోట్ చేసుకుని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. 10 డిపార్ట్మెంట్లు ఒకేసారి మాట్లాడకుండా నా సలహా ఏంటంటే, మీ నియోజకవర్గాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ ఒక్క సబ్జెక్ట్ మీద మాట్లాడితే కన్సెంట్ మంత్రి గారు రాసుకొని దాని పరిష్కారానికి మార్గం చూపిస్తాం. ఇది నా సలహా సభ్యులకు. అలాగే సూచన మంచి సూచన అండి. అది కొత్తగా శాసనసభ వచ్చారు కాబట్టి విప్పులు కూడా మీరు విప్పుతున్నారు కాబట్టి వారు ఏది మాట్లాడాలని కొంచెం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ టైం వచ్చారు, కొంచెం తప్పలేదు. జయసూరి గారు, శాసనసభ్యులు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు సభలో అవకాశం కల్పించినందుకు సభాధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అధ్యక్ష, నంద్యాల పార్లమెంటు నందికొట్కూరు తాలూకా నుంచి ఈరోజు సభలో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మీ టైం అయిపోతుంది. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో శ్రీశైలం నీటి ముప్పు బాధితులు ఎప్పటి నుంచో దాదాపు 98 పైన ఉద్యోగాల కొరకు పోరాటాలు చేస్తూనే ఉన్నారు అధ్యక్ష. గతంలో 2014 నుంచి 19 వరకు సారు అనేక మందికి అవకాశాలు కల్పించారు. లాస్ట్ చిట్ట చివరిన 638 పోస్టులు మాత్రమే భర్తీ చేయలేదు. వాటిని భర్తీ చేసే దిశగా సంబంధిత మంత్రి వారికి తెలియవలసిందిగా తమ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు. లలిత్ కుమార్ గారు. అధ్యక్ష, మరి మా నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ అనేది పేద విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలకి చాలా విలువైన కాలేజ్ అధ్యక్ష. కొత్త వలస మండలంలో మరి ఎప్పటి నుంచో కళా డిగ్రీ కాలేజ్ అనేది మంజూరు కోసం ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. మరి ఈనాటి కూటమి ప్రభుత్వంలో గౌరవ యువ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారి సహకారంతో తప్పకుండా పునాది రాయి పడుతుందని అభిమానంతో ఉన్నా అధ్యక్ష. మరి ఏదైతే రెస్కోట్ నియోజకవర్గం కొత్త వలస మండలాన్ని ఆనుకొని మాడుగుల నియోజకవర్గ విద్యార్థులు కూడా ఆ మండలం సుమారు 6 మండలాల విద్యార్థులంతా చదువుకోవడానికి మరి కొత్త వలసలో లేని కారణంగా విశాఖపట్నానికి తరలి వెళ్తున్నారు అధ్యక్ష. మరి తమ ద్వారా గౌరవ మంత్రి వర్యుల్ని మరి కొత్త వలసలో ప్రభుత్వ కళాశాల గతంలోనే ఉంది అధ్యక్ష. సుమారు 5 ఎకరాల భూమి కూడా ప్రభుత్వ భూమి ఉంది అధ్యక్ష. అక్కడ తప్పకుండా అందులో డిగ్రీ కళాశాలని కొత్త వలస మండలంలో మరి ఎస్కోట్ నియోజకవర్గానికి మంజూరు చేయమని తమ ద్వారా గౌరవ మంత్రి వర్యుల్ని విన్నవించుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. జోగేశ్వర గారు, మండపేట. జిల్లా పునర్విభజన జరిగినప్పుడండి మండపేట నియోజకవర్గాన్ని తీసుకెళ్లి అమలాపంలో కలిపారండి. దానికి వ్యతిరేకంగా ఆనాటి అధికార పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ అందరూ కూడా భారీ ఎత్తున ఉద్యమం చేసినప్పటికీ కూడా ఆనాటి వైఎస్ఆర్ ఇన్ఛార్జి ఆయన స్వార్థంతో ఆయన ఆస్తులు అమలాపురం ఏరియాలో ఉన్నాయి కాబట్టి తీసుకెళ్లి అమలాపంలో కలిపారు సార్. దీనివల్ల మండపేట పట్టణానికైతే సుమారు 55 కిలోమీటర్ల అమలాపురం, రాజమండ్రి అయితే 20 నుంచి 25 కిలోమీటర్లు అండి. అదేవిధంగా మండపేట మండలానికి 10 నుంచి 15 కిలోమీటర్లు రాజమండ్రి, అమలాపురం అయితే 70 కిలోమీటర్లు. ముఖ్యంగా మా చిన్నప్పటి నుంచే కూడా ఇప్పుడు కూడా రాజమండ్రితోటే మాకు అవినాభావ సంబంధం తప్ప అటు విద్య, వైద్యం, మరి షాపింగ్, మార్కెటింగ్ ప్రతి అంశం కూడా రాజమండ్రి వెళ్తాను తప్ప
అమలాపురంకి మాకు ఎటువంటి సంబంధం ఇప్పుడు లేదు సార్. అందుచేత తిరిగి మా యొక్క మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా ఏర్పడినటువంటి రాజమహేంద్రవరంలో కలపాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి విజయ్ చంద్ర గారు, పార్వతీపురం. అధ్యక్ష, పార్వతీపురం అంటేనే పర్వతాలపురం. అధ్యక్ష, చాలా మంది ఏమనుకుంటారంటే అంత చక్కని పర్వతాలు చూసి అందమైన ప్రాంతం చూసి అభివృద్ధి చెందింది అనుకుంటారు. నిజానికి అదంతా నిజం కాదు. మీరు కూడా అక్కడి నుంచే చదువుకున్నారు. మీరు చదువుకున్న టైం నుంచి ఇప్పటి వరకు గమనిస్తే కొద్దిగా అభివృద్ధి చెందింది తప్ప ఎక్కువగా జరగలేదు. ముఖ్యంగా మూడే మూడు పాయింట్లు అభివృద్ధి గురించి మాట్లాడాల్సి వస్తే, వైజాగ్ నుంచి మన రాయపూర్కి వెళ్ళడానికి మేజర్ రోడ్డు పార్వతీపురం నుంచి వెళ్తున్నారు. దాన్ని స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవే కన్వర్షన్ చేయాలి. అలాగే సిటీ మధ్యలో నుంచి 50 టన్నులు 60 టన్నులు చాలా పెద్ద వెహికల్స్ అవన్నీ కూడా వెళ్ళడం, వారంలో 2-3 యాక్సిడెంట్లు, ఇప్పటికీ దాదాపుగా రికార్డ్స్ ప్రకారం 50 మంది యాక్సిడెంట్లు చనిపోవడం జరిగింది గత సంవత్సరంలో. ఇది కొంచెం సీరియస్ మ్యాటర్, మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయాల్సి వస్తుంది. ఎందుకంటే హెవీ వెహికల్స్ రావడం టౌన్లో నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది. దానికి ఒక బైపాస్ రోడ్ అవసరం ఉంది. అలాగే పార్వతీపురానికి జంజావతి ప్రాజెక్ట్ 46 సంవత్సరాల నుంచి అప్పుడు వాసిరెడ్డి కృష్ణమూర్తి గారు, మీ అందరితో ఇక్కడ సీనియర్ చాలా మందికి ఆయన పరిచయం, ఆయన తీసుకొచ్చిన ప్రాజెక్ట్ సార్. అది చాలా చిన్న మైనట్ ఇష్యూ కోసం ఒరిస్సాతో 50 ఇళ్ళు అక్కడ ఉండిపోయి దానికి రీహాబిటేషన్ ఇవ్వగలిగితే ప్రాజెక్ట్ని రీస్టార్ట్ చేయడం జరగవచ్చు. దీన్ని కూడా 46 సంవత్సరాల ప్రాధాన్యత గల ప్రాజెక్టు, దాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక తోటపల్లి రిజర్వాయరు, అది మనందరూ కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక డిస్టిక్లో ఇంతవరకు పీజీ కాలేజ్ లేదు సార్, 2 అయిపోయింది, ఇంకొకటి పీజీ కాలేజ్ లేదు సార్. అన్ని సబ్జెక్టులు వన్ సబ్జెక్ట్ టూ సబ్జెక్ట్ తీసుకోండి, అన్ని సబ్జెక్టులు అంటే పీజీ కాలేజ్ కూడా డిస్కషన్ కాదు ఇది. సో ఈ మేజర్ ఇష్యూస్ అధ్యక్ష, ఇది ఖచ్చితంగా మీ ద్వారా సంబంధిత మంత్రుల గారికి తెలియజేస్తున్నాను సార్. శ్రావణ గారు. స్వీకృతి సార్, గుడ్ మార్నింగ్. నేను R&B శాఖకి సంబంధించిన అంశాన్ని ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. గ్రాంట్ ఉంది కదా, సమస్య చాలా పెద్దది, అందుకోసమే చెబుతున్నాను. ముఖ్యంగా తాడికొండ నియోజకవర్గంలో కొండవీటి వాగు అనేది చాలా పెద్ద సమస్య. గత ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19 కాలంలో గుంటూరు అమరావతి రోడ్డు మీద ఒక పెద్ద బ్రిడ్జి 13.6 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని కొనసాగించలేదు, ఆపేశారు. ఇప్పుడు ఒకవేళ కొండవీటి వాగు కానీ పొంగిందంటే రాజధానికి రావటానికి, లేదంటే అమరావతి వెళ్ళడానికి గుంటూరు నుంచి కనెక్షన్ కట్ అయిపోతుంది. దయచేసి తమ ద్వారా మంత్రివర్యులను కోరేది ఏంటంటే, కొండవీటి వాగు మీద ఈ బ్రిడ్జి లామ్ దగ్గర ఉన్న చోట, లామ్ దగ్గర కొండవీటి వాగు పొంగి ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలు. అది రాజధానికి ముఖద్వారం, ఆ బ్రిడ్జి శాంక్షన్ చేయాలని. అదేవిధంగా కొండవీటి వాగులో భాగమైన కోటేళ్ల వాగు, పెద్ద పరిమి గ్రామం దగ్గర కోటేళ్ల వాగు కూడా పొంగుతూ ఉంది. ఇది పొంగినప్పుడు తుళ్ళూరు మండలానికి లేదా సెక్రటేరియట్కి రాజధానికి రావడానికి ఆటంకం ఏర్పడుతుంది. కనీసం 1-2 రోజులు ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోయి ప్రజలు మార్గం వెళ్ళటానికి మార్గం లేకున్నారు. కాబట్టి తమ ద్వారా ఈ 2 చోట్ల బ్రిడ్జిలు శాంక్షన్ చేయాల్సిందిగా తమ ద్వారా మంత్రివర్యులకు తెలియజేసుకుంటాను. జగదీశ్వర్ గారు. అధ్యక్ష, 2006-2007 ఇంద్రమ్మ ఫేజ్ 1 హౌసింగ్ మంజూరు చేశారు అధ్యక్ష. అది రేకులు ఇవ్వడం జరిగింది. ఆ రేకులు ఇప్పటి వరకు హుదూదు తిత్లీ తుఫానుకి నష్టపోవడం జరిగింది అందరు కూడా. కాబట్టి ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ఇచ్చారో దాని మీద జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉండాలనేసి ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి మరి అలాగే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మన కూటమి నాయకులకు అందరికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే, గిరిజన ఏరియాలో సంబంధించి 7,500 రూపాయలతో అప్పుడు రేపు ఇవ్వడం జరిగింది అధ్యక్ష.
అవి ఎందుకంటే అవి జియో నెంబర్తో మాకు ఇప్పటికి 2018లో ఆ జియో రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఆ జియోని పునరుద్ధరిస్తుంటే మాకు చాలా బాగుంటుందని మా గిరిజనుల తరపున సీఎం గారిని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మరి ఏదైతే పీవీటీజీలు ఉన్నాయో పీవీటీజీలకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా గిరిజన ఏరియాలో ఎవరైతే ఉన్నారో అంటే ఎస్టీ కులానికి చెందినటువంటి కులస్తులు ఉంటే వారికి అందరికి కూడా ఈ అవకాశం కల్పిస్తుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను అధ్యక్ష. కృష్ణారెడ్డి గారు కావాలి. మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మా దేవుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కావల నియోజకవర్గం రైతులతో పిలిచి వెళ్ళేటువంటి నియోజకవర్గం అధ్యక్ష. ముఖ్యంగా మేజర్ ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్తో ఉండేటువంటి ప్రాంతం, సోమశల జలాలతో మా ప్రాంతం అంతా కూడా వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతం. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఇరిగేషన్ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మేజర్కి సంబంధించినటువంటి వర్కులకి మాకు ఓఎండంకి నిధులు మంజూరు చేశారు. మైనర్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి వాటికి నిధులు మంజూరు చేయనందున కారణాన ఈరోజు మా చెరువుల్లో నిండా నీళ్లు ఉన్నాయి, కానీ కాలువలు అభివృద్ధి చేయని కారణాన ఈరోజు రైతులు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవటం జరుగుతుంది. దయించి ఈ సందర్భంగా నేను మంత్రి వారిని కోరేది ఇమీడియట్లీ ఓఎండం కింద నిధులు మంజూరు చేయమని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధ్యక్ష, మా కావలి నియోజకవర్గం 72 కిలోమీటర్ల పొడవున సముద్రయానం ఉంది. ఆ ప్రాంతంలో మత్స్యకారులు ఎక్కువ గ్రామాలు ఉన్నాయి, దాదాపు 40,000 మంది పాపులేషన్ అక్కడ నివసిస్తున్నారు అధ్యక్ష. సముద్రం పక్కన ఉన్నందువల్ల అల్యూమినియం తీగలు ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నందువల్ల అవి రస్ట్ వచ్చి 10 సంవత్సరాలకు ఒకసారి లైన్లు మార్చాల్సిన అవసరం ఉంది. కానీ గత 20 సంవత్సరాల నుంచి కూడా లైన్లు మార్చినందువల్ల రాత్రి పూట కరెంటు షార్టేజ్ వచ్చినప్పుడల్లా కూడా వైర్లు తెగిపోతున్నాయి, ఇళ్ల మీద పడుతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా కన్సర్న్ అధిక మినిస్టర్ గారిని కోరేది ఇమీడియట్లీ కూడా మాకు వైర్ని డ్రా చేసి ఆ ప్రాంతాన్ని రిస్టోర్ చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష మీ ద్వారా. జయకృష్ణ గారు పాల్గొంటా. ధన్యవాదాలు అధ్యక్ష. 2018లో తోటపల్లి ఎడమ కాలువ ఆధునీకరణ పనులకి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. 2018-19 కాలంలో తోటపల్లి మోడర్నైజేషన్ పనులు 17% పనులు జరిగాయి అధ్యక్ష. 2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వంలో కేవలం 6% మాత్రమే పనులు జరిగి 23% పనులు తోటపల్లి మోడర్నైజేషన్ పనులు జరిగాయి అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 25% లోపు ఉన్నటువంటి పనులన్నీ కూడా రద్దు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి అభ్యర్థిస్తుంది ఏంటంటే, ఈ 20% ఉన్నటువంటి తోటపల్లి ఎడమ కాలువ ఆధునీకరణ పనులను మరలా పునరుద్ధరించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం మరలా పనుల్ని మంజూరు చేసి పాలకొండ నియోజకవర్గ రైతాంగానికి ఆదుకోవాలని మీ ద్వారా వినవిస్తున్నా అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇది విజయనగరం జిల్లా సుమారుగా 8,715 ఎకరాలు, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 55,250 ఎకరాలకి సాగునీరు అందించే తోటపల్లి ఎడమకాలు ఆధునీకరణ పనులు చాలా మా నియోజకవర్గంతో పాటుగా కురుపం అలాగే బూర్జి మండలాలకు సంబంధించి ఈ కాలువ అనేది చాలా ముఖ్యం అధ్యక్ష. దయించి పనులన్నీ కూడా మరలా పరిస్థితి రేట్ల ప్రకారం పునరుద్ధరించమని గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని నేను కోరుతున్నాను అధ్యక్ష. రంగారావు గారు, బొబ్బులు ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తమరు ముందు ఈ సభలో మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి, గత 100 సంవత్సరాలుగా మా కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి బొబ్బులు నియోజకవర్గ ప్రజలకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తమరి దృష్టికి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి సాగునీరు సమస్య గురించి తేవడానికి ప్రస్తావించడానికి ఇవాళ తమరు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నా సోదరుడు మంత్రిగా ఉన్నప్పుడు తెరలాం మండలం లోచర్ల గ్రామానికి, అదేవిధంగా బొబ్బిలి మండలం శివడవలస గ్రామంలోని 2 ఎత్తిపోతల పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్
ఆ రోజు ఎంతో పెద్ద మనసుతోనే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. కానీ రైతన్నా వ్యవసాయం అన్నా సంక్షేమం అన్నా ఈ గత ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కాబట్టి టెండర్ పూర్తయిన ప్రాజెక్ట్స్ని కూడా టేకప్ చేయకుండా ఆ రెండు ప్రాజెక్ట్స్ని కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా తెర్లాం మండలం లోచర్ల ఆమిటి గ్రామాల రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ అది. అదేవిధంగా శివడ వలస, కమ్మ వలస, దేవుపిల్లి, ముట్టయ వలస గ్రామాలకి ఉపయోగపడే ప్రాజెక్ట్ అధ్యక్ష. తప్పకుండా తమ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు రా కదిలి రావనివ్వండి, లేకపోతే ఇదేం కర్మ ప్రోగ్రాంలు అవనివ్వండి. లోకేష్ గారు శంకరరావు సభల్లో వారు హామీ ఇచ్చి ఉన్నారు, కాబట్టి హై ప్రయారిటీగా తీసుకొని దాన్ని శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒకే ఒక నిమిషం అధ్యక్ష, వెంగళరాయ సాగరం పెద్ద పెద్ద ప్రాజెక్టులకి జైకా నిధులు మంజూరై ఉన్నాయి అధ్యక్ష. ఆ కాంట్రాక్టర్ కొంత లైనింగ్ పనులు కూడా చేసి ఉన్నారు, కాకపోతే గత ప్రభుత్వం పేమెంట్లు సకాలంలో చేయకపోవడం వల్ల ఆ పనులు టేకప్ చేయలేకపోయారు. వెంగళరాయ సాగర్ అవనండి, పెద్దగడ్డ అవనివ్వండి, పాలితే రాణికట్ స్కీమ్ అవనివ్వండి, తోటపల్లికి ఇంప్రూవ్మెంట్స్ అవసరం కాబట్టి ఆ వర్క్స్ కూడా టేకప్ చేసి మా నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవాలని తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఉమాగారు, ప్రతిపాడు పుల్లారావు గారు. అధ్యక్ష, చాలా ముఖ్యమైనటువంటిది అధ్యక్ష. దేవాదాయ శాఖ మార్చిది వారికి సంబంధించినటువంటిది 22A1C సర్వీస్ ఇనాం భూముల గురించి అధ్యక్ష. అధ్యక్ష, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ లో 22A1C కింద ఆనాడు ఉన్నటువంటి సర్వీస్ ఇనాం అధ్యక్ష, ఇనాం భూముల్లో ఆనాడు జమీందారులు కానీ రాజుల కాలంలో ఇచ్చినటువంటి అర్చకుల ఇనాములు, భజంత్రీలు, రజకులకి, కళావంతులకి, స్వస్తివాచక ఉన్నటువంటి వారికి, ఈ గ్రహాలు పోయేటువంటి దానికి చేసేటువంటి వారందరికీ ఇచ్చినటువంటి భూములు అధ్యక్ష. ఇది 5 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటిది. చిలకలూరుపేట నియోజకవర్గ ఒక్కదానికే పరిమితం కాదు అధ్యక్ష. 5 లక్షల కుటుంబాలు ఈ 22A1C వల్ల ఇబ్బందులు పడుతున్నారు. చిలకలూరుపేటలో ప్రత్యేకించి 1/3 టౌన్ ఈ 22A1Cలో ఉంది అధ్యక్ష. వీరు రిజిస్ట్రేషన్ బోర్డు చేయటానికి వీల్లేదు, బ్యాంకుల్లో సెక్యూరిటీ పెట్టడానికి వీల్లేదు, ఎక్కడ పెట్టి చేసుకునేటువంటి అవకాశం కూడా లేదు అధ్యక్ష. ఈ విధంగా 5 లక్షల కుటుంబాలు రాష్ట్రంలో ఈ 22A1C సర్వీస్ ఇనాం భూములు కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా 2018లో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో కూడా ఉన్నది. ఆనాడు కేబినెట్ లో నేను పదే పదే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో ఆమోదించి ఆర్డినెన్స్ కూడా చేసి ఆనాటి రాష్ట్రపతి గారు గౌరవనీయులు రామ్నాథ్ కోవింద్ గారు అప్రూవల్ కూడా జరిగింది అధ్యక్ష. అసెంబ్లీలో బిల్లు పెట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత ముఖ్యమంత్రి కూడా 10 దఫాలు ఈ అంశాన్ని ప్రస్తావించి ఈ 5 లక్షల కుటుంబాలను మోసం చేశారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు కూడా. కాబట్టి ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది కూడా కాబట్టి దేవాదాయ శాఖ మార్చలు నెక్స్ట్ సెషన్స్ లో ఈ 22A1C క్లియర్ చేయవలసిందిగా మీ ద్వారా గౌరవ దేవాదాయ శాఖ మార్చదు అని నేను కోరుతున్నాను అధ్యక్ష. గోడి ప్రసాద్ గారు. అధ్యక్ష, ఇది R&B డిపార్ట్మెంట్ కి సంబంధించి మా నియోజకవర్గంలో ఉన్న పెద్ద సమస్య. 2014-19 మధ్యలో కంకిపాడు మండలం కుందేరులో ఒక బ్రిడ్జి శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి అధికారులు చేసిన తప్పిదం వలన అప్రోచ్ రోడ్లో ప్రైవేట్ ప్రాపర్టీ ఉండటం వలన తర్వాత అది కన్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అబ్జెక్షన్ చెప్పడం వలన అది ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రాకపోవడం, తర్వాత ఎన్నికలు రావటం, మళ్ళీ ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో 1 రూపాయి కూడా దానికి కేటాయించకపోవటం, ఆ బ్రిడ్జి ఈ రోజున దాదాపు 60-70% పూర్తయిన బ్రిడ్జి మళ్ళా శిథిలావస్థకు చేరే పరిస్థితుల్లో అది ఉంది.
తప్పకుండా తమ ద్వారా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కి ఈ సమస్య తీసుకెళ్తా ఉన్నాను. దాదాపుగా 5-6 గ్రామాలకు సంబంధించి ఈ బ్రిడ్జి, ఈ బెయిలీ బ్రిడ్జి మీదుగా నిత్యం కూడా రాకపోకలు సాగిస్తా ఉన్నారు ఎడ్ల బళ్ళు, ట్రాక్టర్లు. ఆ బెయిలీ బ్రిడ్జి మీద రేకులు పోయి ఆ వెహికల్స్ అన్ని కూడా అందులో పడిపోవటం, ఎడ్ల బళ్ళు అయితే ఎడ్లు కాళ్ళు అందులో ఇరుక్కుపోయి కాళ్ళు ఇరిగిపోవటం, లక్షల రూపాయల ఖరీదు గల ఎడ్లు కాళ్ళు ఇరిగిపోవటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో దాదాపు 3 ప్రధాన సమస్యల్లో 2 ప్రధాన సమస్యల్ని స్థానిక నిధులతోటి మొన్న ఒకటి ప్రారంభించడం జరిగింది, రెండోది రేపు రాబోయే నెలలో ప్రారంభించబోతా ఉన్నాం. ఇది ప్రధానంగా ఈ బ్రిడ్జి యొక్క సమస్యని పరిష్కరించమని చెప్పి తమ ద్వారా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది సెంట్రల్ నియోజకవర్గానికి చెందినటువంటి సమస్య అధ్యక్ష. ఆ రోజు 95లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగనగర్ లో ఒక బ్రిడ్జిని నిర్మించారు అధ్యక్ష. అది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఇవాళ పబ్లిక్ బాగా పెరిగిపోయింది అధ్యక్ష. సింగనగర్ ఏరియా విపరీతంగా డెవలప్ అయింది. అక్కడ 2వ బ్రిడ్జి అవసరం ఉంది అధ్యక్ష. ఇది 2వ రైల్ ఓవర్ బ్రిడ్జ్ అధ్యక్ష. ఇది 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అధ్యక్ష. రైల్వే బోర్డే దేశవ్యాప్తంగా ఈ ఆర్ఓబీలు అన్నింటికి కూడా 100% ఆళ్లే ఫండింగ్ ఇస్తున్నారు అధ్యక్ష. ఆర్ఎన్బి అధికారులు వెంటనే దీని మీద ప్రపోజల్స్ పెట్టి ఎస్టిమేషన్స్ రెడీ చేసి రైల్వే అధికారులకు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ మీద రూపాయి బడ్డెన్ పడకుండా దాన్ని ఆమోదం చేస్తారు అధ్యక్ష. మా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని ద్వారా అక్కడ మేము సాక్ష్యం చేపించుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు కోరేది ఏంటంటే ఈ సింగనగర్ దగ్గర 2nd బ్రిడ్జికి ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే ప్రభుత్వానికి, ప్రభుత్వం ద్వారా రైల్వే బోర్డుకి పంపిస్తే ఆమోదం అవుద్ది. 100% ఫండింగ్ అధ్యక్ష. కాబట్టి దయచేసి తమ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. సత్యనారాయణ గారు, గన్నవరం. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అధ్యక్ష. ఈ పి గన్నవరం నియోజకవర్గం నదీ పరివాహక ప్రాంతం అధ్యక్ష. ఇది ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉంటాయి అధ్యక్ష. 4 మండలాలు కూడా నదీ పరివాహక ప్రాంతం అధ్యక్ష. ఈ నదీ పరివాహక ప్రాంతం యొక్క ముఖ్యమైనటువంటి ఇబ్బందులు ఏంటంటే గోదావరి వరదలు వచ్చినప్పుడు విలువైనటువంటి భూములు నదిలో కలిసిపోవడం జరుగుతుంది అధ్యక్ష. దానికి ఏ విధమైనటువంటి నష్టపరిహారం కానీ ఏ విధమైనటువంటి రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు అధ్యక్ష. ఇకపోతే వశిష్ట గౌతమి గోదావరిలో వస్తాయి అధ్యక్ష. మా నియోజకవర్గంలో ఆ వశిష్టకి వైనతే అని ఒక ఉపనది ఉన్నది. దాని మీద గంటి పెదపూడి గ్రామానికి సంబంధించి 4 లంక గ్రామాలు కలుపుకుని ఒక బ్రిడ్జి శాంక్షన్ అయింది అధ్యక్ష. ప్లీజ్ సభ్యులందరూ కూడా సభ జరుగుతుంటే ఎవరు వాళ్ళు మాట్లాడుకుంటే 4 లంక గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ 4 లంక గ్రామాలకు కలుపుకుని ఒక బ్రిడ్జి శాంక్షన్ అయింది అధ్యక్ష. దానికి 49 కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో. కానీ ఇంతవరకు 1 రూపాయి కూడా రిలీజ్ చేయలేదు అధ్యక్ష. దయచేసి ఆ అమౌంట్ రిలీజ్ చేస్తే ఆ బ్రిడ్జి కంప్లీట్ చేసి ఆ లంక గ్రామాలకి వరద ప్రాంతంలో ప్రజలు రాకపోకలు సక్రమంగా జరుగుతాయని మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. లేకపోతే అధ్యక్ష ఒక్క నిమిషం, అప్పనపల్లి, అయినవెల్లి, కాజువేలు అధ్యక్ష వరద ప్రాంతంలో ఆ ప్రాంత ప్రజలకి రాకపోకలు అన్ని బంద్ అయిపోతాయి అధ్యక్ష. ఈ 2 ప్రాంతాలకి 2 కాజువేలు కాక నిర్మిస్తే ఆ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషపడతారని మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. సురేష్ గారు, ఉదయగిరి. ధన్యవాదాలు అధ్యక్ష. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. అత్యధికంగా పేదలు ఉండే నియోజకవర్గం. ప్రధానమైన సమస్య డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. 2014-19 టైంలో మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ సృజల పథకం కింద దాదాపుగా 8 మండలాల్లో 8 మదర్ ప్లాంట్లు, అలాగే ఒక్కొక్క మండలానికి 22 డిస్పెన్సరీ యూనిట్స్,
4 ట్రాక్టర్స్ ట్యాంకర్స్ కానీ ఇవన్నీ దాదాపుగా 26 కోట్లు బడ్జెట్ తోటే వర్క్ చేయడం జరిగింది అధ్యక్ష. అది ఆ టైంలో కంప్లీట్ అవ్వలేదు. ఒక ఇంకొక 5 కోట్లు అయితే అది కంప్లీట్ అయ్యే సందర్భం అయితే తర్వాత వచ్చిన గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. అవి ఒక్కటి కూడా ఒక్క మొదటి ప్లాంట్ తప్పితే మిగతా మొదటి ప్లాంట్లన్నీ కూడా వాడుకలోకి రాలేదు. దయచేసి నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. త్వరితగతిన దాన్ని అడ్రస్ చేస్తే దాదాపుగా 30,000 కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ సమస్య తీరుతుంది అధ్యక్ష. తమ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రవీణ్ గారు, రాశిం ప్రవీణ్ గారు, పెద్దకో. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, నన్ను ప్రోత్సహించిన నారా లోకేష్ గారికి, అట్లానే నన్ను గెలిపించిన పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆ అంటే అమరావతి, ఆ అంటే అమ్మ. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన నియోజక మన రాజధానికి అమరావతి అని పేరు పెట్టడం జరిగింది. కానీ అసలైన అమరావతి టెంపుల్ టౌన్ మా నియోజకవర్గం పెదకూరపాడులో ఉందండి. అటువంటి అమరావతిలో ఎంతో మహిమ కలిగిన అమరలింగేశ్వర స్వామి ఉన్నారు. కృష్ణానది ఉత్తరవాహినిగా పేరొందిన కృష్ణానది పరివాహక ప్రాంతం ఉంది. దాన్ని మొన్నే మన నాయకుడు చెప్పారు టూరిజం పరంగా డెవలప్ చేయమని. మున్సిపల్ శాఖ వారికి, టూరిజం వారికి ఈ సభాముఖంగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అమరావతికి నేను మినీ మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి చిన్నది సిద్ధం చేస్తున్నాను. అధికారులతో మాట్లాడి దయచేసి దాన్ని త్వరితగతిన డెవలప్ చేసి టూరిజం పరంగా కానీ, అట్లానే అసెంబ్లీ సమావేశాలకు వచ్చినప్పుడు మన నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా దైవభక్తి కలిగిన వాళ్ళు వచ్చి సందర్శిస్తే ఆ అమరావతికి కూడా ప్రాచుర్యం పొందింది. అట్లానే కృష్ణానది ఒడ్డునే ఉన్న మా నియోజకవర్గం దాదాపు 40 గ్రామాలు కృష్ణానది ఒడ్డునే ఉంటాయండి మా నియోజకవర్గంలో. కానీ తాగునీరు సమస్య ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆ తాగునీరు సమస్య తీర్చాలని, అట్లానే మా నియోజకవర్గంలో ఇసుక లారీలు ఎక్కువగా తిరిగి రోడ్లన్నీ పాడైన పరిస్థితులు ఉన్నాయి. రోడ్ల డెవలప్మెంట్కి కూడా నిధులు శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఆర్థసారథి గారు. అధ్యక్ష, వ్యవసాయ శాఖ మంత్రి గారిని 1 నిమిషం సమయం కేటాయించాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. చాలా ముఖ్యమైన అంశం. వ్యవసాయ శాఖ మంత్రి గారికి నోట్ చేసుకుంటారు, చెప్పండి. వాళ్ళు చెప్పండి. సార్ నేను ఆదోని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను అధ్యక్ష. అక్కడ రైతులకు సంబంధించిన మార్కెట్ యార్డ్ సమస్య ఒకటి మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద పత్తి మార్కెట్ యార్డు ఆదోనిలో ఉంది అధ్యక్ష. అక్కడ వేరుశనగ, పత్తి రెండు ఉత్పత్తులు రైతులు అక్కడికి తీసుకొని వస్తారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గత 5 నెలల్లో ఎక్కడైతే ఈ వేరుశనగ మార్కెట్ యార్డ్ తీసుకొస్తారో వాళ్ళు ఆరబెట్టాలని బయట ఆరబెడితే వర్షం పడంగానే అన్ని కొట్టుకుపోతాయి అధ్యక్ష. నేను ఒకసారి అలా జరిగినప్పుడు మార్కెట్ యార్డ్ దృష్టి తీసుకెళ్లి డ్రైనేజీలు ఏర్పాటు చేయమంటే ప్రపోజల్స్ పంపించామంటారు. మళ్ళీ నెల తర్వాత మళ్ళీ బుడ్డలన్నీ కొట్టుకుపోయినాయి. 2 సార్లు 3 సార్లు అయినా ఇప్పటికీ కూడా ఏర్పాటు కాని పరిస్థితి అధ్యక్ష. 2వది వేరుశనగకు సంబంధించినటువంటి ఒక విచిత్ర సాంప్రదాయం ఆదోనిలో ఉంది అధ్యక్ష. వాళ్ళు ఆరబెట్టడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మట్టి పెళ్లలు, చిన్న చిన్న రాళ్ళు కూడా వేరితే తప్ప మేము తూకమయ్యము అని దళారులు, వ్యాపారస్తులు రైతుల్ని మోసం చేస్తున్నారు అధ్యక్ష. రాష్ట్రంలో ఎక్కడా లేని సంస్కృతి. రాష్ట్రంలో ఎక్కడైనా సరే మార్కెట్కి తెస్తే అట్లాగే దాన్ని తూకమయ్యాలి. ఆదోనిలో మాత్రం చిన్న మట్టి పెళ్ళున్నా, చిన్న రాయి ఉన్నా సరే దాన్ని మనుషుల్ని పెట్టి కూలి పెట్టి ఏరితే తప్ప తూకమయ్యం అనే కొత్త భయానకమైన సాంప్రదాయాన్ని గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేశారు అధ్యక్ష. ఇది చాలా దారుణం. దీనివల్ల నష్టపోతున్నారన్న విషయం చెప్తాను అధ్యక్ష. ఇక 2వ విషయానికి వస్తే పత్తి రేటు రావట్లేదు అధ్యక్ష. ఎన్నిసార్లు, ఎందుకంటే 2వ అతిపెద్ద మార్కెట్ పత్తి మార్కెట్, మా రైతులకు పత్తి మార్కెట్ రావట్లేదు అధ్యక్ష. ఇంకొక విష సంస్కృతి ఏమిటంటే మామూలుగా రైతుల దగ్గర నుంచి మనము ఏ వస్తువు కొన్నప్పటికీ కూడా
దాన్ని సాయంకాలానికి డబ్బులు పే చేయాలి అధ్యక్ష. కానీ అక్కడ దళారులు 15 రోజులు 20 రోజులకి డబ్బులు ఇస్తా ఉన్నారు. పొరపాటున అదే రోజు డబ్బులు ఇవ్వాల్సి వస్తే 2 రూపాయల వడ్డీని పట్టుకుని అక్కడ డబ్బులు ఇస్తా ఉన్నారు. అదే నేను పలుసార్లు ప్రశ్నించాను మార్కెట్ యార్డ్ సెక్రటరీని కూడా, అయినప్పటికీ కూడా వడ్డీని వసూలు చేసే విష సంస్కృతిని తీయట్లేదు అధ్యక్ష. ఇది రైతులకు చాలా పెద్ద అన్యాయం చేస్తా ఉందన్న విషయాన్ని మీకు దృష్టి తీసుకొస్తా ఉన్నాను. అదేవిధంగా రైతులు విశ్రాంతి తీసుకోవడానికి భవనాన్ని నాశనం చేశారు, దాన్ని రిపేర్ చేయాల్సి ఉంది. అలాగే వాళ్ళకు వైద్య సదుపాయాలు ఇవ్వడానికి రైతుల కోసం ఇబ్బంది ఉంది. అలాగే ఈ దగా చేస్తున్న ఆ విషయాన్ని మైకుల్లో చెప్పండి, పోస్టర్లు వేయండి అంటే కూడా వేయని పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఈ రైతుల అంశాన్ని, రైతులు దగా జరుగుతున్న మోసపోతున్న అంశాన్ని మంత్రివర్యుల దృష్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. కుమార్ గారు చింతలపూడి. ధన్యవాదం అధ్యక్ష. ముఖ్యంగా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని టాప్ 5 ప్రాజెక్ట్స్ లో ఇంక్లూడ్ చేసిన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా నాయక చింతలపూడి నియోజక ప్రజలు తరపున అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఈ రోజున నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసి ల్యాండ్ కాంపెన్సేషన్ విషయం అధ్యక్ష. మరి 2019 నుంచి 24 చూస్తే ఫిజికల్ ప్రోగ్రెస్ మరి 39% అయింది, అలాగే ఫిజికల్ ప్రోగ్రెస్ 40% అయింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వం చూస్తే ఫిజికల్ ప్రోగ్రెస్ 5%, అలాగే ఫిజికల్ ప్రోగ్రెస్ 7% అయితే అధ్యక్ష. మరి 2017 మనము అవార్డు చేసిన చూస్తే అధ్యక్ష, గవర్నమెంట్ వాల్యూ 5 లాక్స్ ఉంటే మరి ఒక చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 12.5 లాక్స్ మనము రైతులకు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున అక్కడ మరి గవర్నమెంట్ రేట్ చూస్తే మరి కేవలం 12 నుంచి 15 లాక్స్ అంటున్నారు అధ్యక్ష. సో దీనివల్ల చాలామంది రైతులు మరి వారు ముందుకు రావట్లేదు. ఈ విషయంలో మరి మరొకసారి ప్రభుత్వం రేట్స్ రివైజ్ చేసి ఇప్పుడు అక్కడ వాల్యూమ్ బట్టి 35 to 40 లాక్స్ అధ్యక్ష. సో దానికి కన్సిడర్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ముఖ్యంగా ఈ మెయిన్ కెనాల్ ఒక ఇంపాక్ట్ ఒక 6 గ్రామాలపైన ఉందండి. ఎర్రగుంటపల్లి, రేచర్ల, కాంతంపాలెం, వెంకటాపురం, శెట్టివారిగూడెం, చింతల్పూడి అండి. సో మరొకసారి గవర్నమెంట్ ఈ రేట్స్ రివైజ్ చేసి 35 నుంచి 40 లాక్స్ మరి వారికి ల్యాండ్ కాంపెన్సేషన్ ఇస్తే మరి అందరు కూడా హర్షిస్తారు అధ్యక్ష. థ్యాంక్ యూ. కమలాపురం ఎమ్మెల్యే గారు, రెడ్డి గారు, కమలాపురం. కమలాపురం సార్, అమలాపురం పడదు సార్, అమలాపురం కాదు కమలాపురం. ఇది ఇరిగేషన్ సంబంధించిన సబ్జెక్ట్ అధ్యక్ష. పోయిన సెషన్స్ లో కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, జిఎన్ఎస్ఎస్ సంబంధించి సరఫరా సాగర్ ప్రాజెక్ట్ పూర్తి చేశారు కానీ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ మొదలు పెట్టలేదు. దాని తర్వాత మళ్ళీ అది కాంట్రాక్టర్లు 25% వర్క్ చేయడం లేదని చెప్పి వెనక్కి తీసుకోవడం జరుగుతూ ఉంది. అలా కాకుండా దగ్గరుండి పని చేయించి ఆ పని పూర్తి చేయవలసిందిగా మంత్రివర్యులు కోరుతున్నాను. మిగిలిన జిఎన్ఎస్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే నిన్న మా సహచర ఎమ్మెల్యే గారు కూడా కడపకు తాగునీటి సమస్య అని చెప్పారు. జిఎన్ఎస్ఎస్ పూర్తి చేస్తే గ్రావిటీతో కడపకు నీళ్ళు ఇవ్వచ్చు, కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకు నీళ్ళు ఇవ్వచ్చు, అలాగే 95,000 ఎకరాలకు అగ్రికల్చర్కి ఇవ్వచ్చు అధ్యక్ష. అర్బనైజేషన్ అవుతుంది, ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, అగ్రికల్చర్కి పనికి వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేయాలి కానీ మంత్రివర్యుల్ని అంటే చేస్తున్నారు కానీ చాలా ల్యాప్సెస్ తో ఎన్నో ఏళ్ల నుంచి పడుతుంది. 7,000 కోట్ల వర్క్ జరిగిపోయి ఆగిపోయింది. మిగిలిన కొంచెం తొందరగా పుష్ చేస్తే లాభం రావు. ఎక్కడైతే వాడుకోవాలో అక్కడ వాడుకోలేకపోతున్నారు. దాని మీద కొంచెం ప్రాధాన్యత ఇచ్చి మినిస్టర్ గారు దీన్ని పూర్తి చేయవలసింది అడుగుతున్నాను అధ్యక్ష. నాయనగారు చంద్రగిరి. గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా చంద్రగిరి ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాలు ఉంది అధ్యక్ష. ఈ 6 మండలాలు 5 మండలాలు ఎక్కువ రైతులు ఉంటారు. ఈ రైతులకు సంబంధించినటువంటి పాకాల మండలంలో ఇప్పుడు గత 6 నెలల నుంచి ఏనుగులకి వల్ల పంట నష్టపరం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా 7 పంచాయతీలు, 10 బట్ల బయలు,
పేర్చానపల్లి, ఈ పాలగుట్టుపల్లి, మొగరాల రౌనయ్య గారి పల్లి, ఈ విలేజ్ లో రోజు రాత్రి టైంలో ఏనుగులు వచ్చి రైతులకు సంబంధించినటువంటి వంకాయలు, టమాటా, కాకర, మిర్చి, ఈ కొబ్బరి చెట్లు, అరటి చెట్లు చేసి నష్టపరచడం జరుగుతోంది అధ్యక్ష. దీనికి సంబంధించి గతంలో కూడా ఫారెస్ట్ వారికి కూడా చెప్పడం జరిగింది. ఈ నష్టపరిహారం ఇవ్వట్లేదు, దాంతోపాటు ఏనుగుల గుంపును కూడా బయటకు పంపించేదానికి కూడా ఏర్పాట్లు చేయలేదు అధ్యక్ష. మీ ద్వారా కూడా వాటిని చేయాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. పంచకేలో రమేష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పారిశ్రామికంగా చిన్నరాభివృద్ధి చెందుతున్న మా పెందుర్తి నియోజకవర్గంలో మరి పరిశ్రమలు ఎంత పెరిగాయో కాలుష్యం కూడా దానికి మించి పెరిగింది అధ్యక్ష. చాలా సందర్భాల్లో ఈ సభ దృష్టికి తీసుకొచ్చాం. చాలా గ్రామాలు ఈ పరిశ్రమల మధ్యలో ఉండిపోవటం, ఈ కాలుష్యం బారిన పడిన వాళ్ళు తరలించమని కోరటం జరిగింది అధ్యక్ష. రెండు గ్రామాలు అయితే మరి అద్వైనమైన పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష. తాడి, మూల స్వయంభూరం, ఈ గ్రామాలను తరలించాలి అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ, మరి రెండో విషయం ఏంటంటే ఈ ఫార్మా కంపెనీల వల్ల వ్యర్థ జలాలు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ బయటకు వదిలేసి అనఫీషియల్గా భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతున్నాయి అధ్యక్ష. అలాగే ఫార్మా కంపెనీలతో పాటు మాకున్న ఎన్టీపీసీ ఇందూజా పవర్ ప్లాంట్లో కొన్ని వేల లారీలు బొగ్గు కానీ యాష్ కానీ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్లో విపరీతంగా విలేజ్ల మీదుగా వెళ్తూ విలేజ్లన్నీ కూడా పాడవుతున్నాయి అధ్యక్ష కాలుష్యంతో. ప్రభుత్వం దీని మీద తగు శ్రద్ధ తీసుకుని ఈ కాలుష్యం బారి నుంచి మా ప్రజలను కాపాడాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రామంజీ గారు. పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు తమ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తాను అధ్యక్ష. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి అని, ఇటీవల ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధర ఏదైతే 7,500 రూపాయలు ఉందో ఆ ధరను అందించాలని మనం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ దాదాపుగా 33 సెంటర్లలో పత్తి కొనుగోలు చేయాలని చెప్పారు. అయితే కేవలం 2 సెంటర్లలో మాత్రమే పత్తి కొనుగోలు చేస్తున్నారు. అందులోనూ అధ్యక్ష తేమ ఉందని చెప్పి 15% తేమ ఉందని చెప్పేసి రేటును తగ్గించడం అనేటువంటి జరుగుతుంది. నిన్న మేము కేంద్ర మంత్రి వర్గులు నేను అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళి చూశాము అధ్యక్ష. ఆ పత్తి ఏదైతే తేమ ఉందని కొలిసేటటువంటి మిషన్ ఉందో దాన్ని 2-3 చోట్ల పెట్టి చేసి యావరేజ్గా తీసుకుంటే రైతుకి ఉపయోగపడుతుంది తప్ప ఏ ఒక్క చోట తీసుకోవడం అనేటువంటి దానివల్ల నష్టం జరుగుతుంది. ఎందుకంటే అధ్యక్ష ఇంకోటి పత్తి యొక్క పొడుగును బట్టి కూడా రేట్లు ఇచ్చాము అధ్యక్ష. 7,500 ఒకటి ఇచ్చాము, 7,100 ఇచ్చాము, 400 తేడా ఉంది. కానీ రైతుల్ని అక్కడ మధ్య పెట్టి ఇది మీడియం రకం అని చెప్పేసి రైతుల్ని దోసుకునేటటువంటి విషయం ఉంది. అదే కాకుండా చాలా చోట్ల తరుగని పత్తిలో కూడా తరుగు అనేటువంటిది ఉంది. కాబట్టి దీని మీద వ్యవసాయ శాఖ మంత్రులు శ్రద్ధ వహించి తగినటువంటి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను సార్ అధ్యక్ష. విజయలక్ష్మి గారు, ఎమ్మెల్యే గారు, విజయనగరం. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది పవర్కి సంబంధించింది. నా నియోజకవర్గం విజయనగరం నియోజకవర్గంలో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. అయితే అప్పుడప్పుడు లో వోల్టేజ్ అవుతుంది, అప్పుడప్పుడు హై వోల్టేజ్ అవుతుంది. అయితే దీని వలన మన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా చాలా పాడైపోతున్నాయి. ఫ్రిడ్జ్లు, టీవీలు ఇటువంటి అన్నీ కూడా పాడైపోతున్నాయి. అయితే ఈ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ని ఏ విధంగా కరెక్ట్ చేస్తారనేది నేను సంబంధించిన మినిస్ట్రీని అడుగుతున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 220 కిలోవాట్స్తో ఒక పవర్ సబ్స్టేషన్ ఒకటి పెట్టారు. అయితే అది ఆనాటి ముఖ్యమంత్రి పూర్తిగా వదిలేశాడు. అది కూడా మళ్ళీ మనం మొదలు పెట్టాలని కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. మండలి గారు, చీరాల. ఈరోజు ఈ శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి, సహచర శాసనసభ సభ్యులకు, యువ నాయకులకు అందరికీ నమస్కారాలు. నా చీరాల నియోజకవర్గంలో
అనేక సమస్యలు ఉన్నాయి. ఇరిగేషన్ కానీ, డ్రైనేజ్ కానీ, లో కరెంట్ కానీ, వాటర్ సమస్యలు కానీ, ఇలాంటివి అన్నీ ఉన్నప్పటికీ కూడాను 14 ఎకరాల్లో ఒక మంచి హాస్పిటల్, 100 బెడ్స్ హాస్పిటల్ ఉంది. అయితే ఈ హాస్పిటల్లో బిల్డింగ్స్ ఉన్నాయి కానీ అవన్నీ కూడా బాగా దెబ్బతిని ఉన్నాయి. మరమ్మతులు చేసినట్టుగా కానీ అయితే ఇక్కడ డయాలసిస్ యూనిట్స్ ఉన్నాయి, అలాగే మాకు ట్రూమా కూడా శాంక్షన్ అయింది, అలాగే సర్జికల్ యూనిట్స్ ఇవన్నీ పెట్టడానికి ప్రధానంగా బిల్డింగ్స్ ఉన్నప్పటికీ కూడాను అవి నిరుపయోగంగా ఉన్నాయి. కనుక వాటిని కానీ సరిచేయగలిగితే అన్ని అంగులతో హాస్పిటల్ బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ప్రభుత్వానికి అలాగే మంత్రి గారికి మీ ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. గోవిందరావు గారు, పాతపట్నం. ధన్యవాదములు అధ్యక్ష. ఒక సామాన్యుడి కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి వ్యక్తికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ గారికి మరియు మా మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్ నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన అసెంబ్లీకి పంపించిన అందరికీ నమస్కారాలు పడితే టైం అయిపోతుంది. అధ్యక్ష, ఒక ఇంపార్టెంట్ అధ్యక్ష, గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థని నిర్మూలన చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. మన ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మధ్యలో ఒక ఐటీఐ కాలేజీ ఇచ్చారు అధ్యక్ష. ఐటీఐ కాలేజీ 3 ఎకరాల స్థలం కూడా కేటాయించాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఐటీఐ కాలేజీకి ఇచ్చిన 3 ఎకరాల స్థలాన్ని జగనన్న కాలనీకి ఇవ్వడం జరిగి ఐటీఐ కాలేజీ పరిస్థితిని నిర్వీర్యం చేశారు అధ్యక్ష. దాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. జగంపేట ఎమ్మెల్యే గారు, రాజగోపాల్, జగ్గిపేట. పాలేరు మునేరు ఉధృతంగా వరద రావటం, వాటికి అనుకున్నట్టు గ్రామాల్లో వరద ముంపు గురైన అధ్యక్ష. కొన్ని పొలాలు ఇసుక మ్యాటేసినాయి, కొన్ని పొలాలు మాత్రం ఉండ్రమట్టి కొట్టపోయి రాయి తేలిపోయింది అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది MGNRDSలో ఉపాధి హామీ పనుల పథకంలో ఆ పనులు ఇంక్లూడ్ చేసి ఇసుక మ్యాటే తొలగించడానికి కానీ, అదే ఉండ్రమట్టి కొట్టకపోయిన దానికి చెరువు మట్టి తోలి దాని యొక్క పొలాలు బాగు చేసుకునే విధంగా ఉపాధి హామీ పనుల్లో ఏర్పాటు చేయడం మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. దివ్య గారు, తురి ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. అలాగే మా యువతరాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి యువ నేత లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు అధ్యక్ష. ఇవాళ నేను తుని ఏరియా హాస్పిటల్ గురించి మాట్లాడదాం అనుకున్నాను అధ్యక్ష. తుని ఏరియా హాస్పిటల్ గురించి మీకు కూడా తెలుసు అధ్యక్ష, మీ నియోజకవర్గం నుంచి కూడా చాలామంది వస్తారు. ఇది ఒక 100-బెడ్ హాస్పిటల్. అలాగే మన హయాంలో కూడా మనం ఇది మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్గా తీసుకొచ్చాము. ఒక మహిళగా ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక ప్రెగ్నెంట్ లేడీకి మా అందరికీ తెలుసు అధ్యక్ష. ఈ థైరాయిడ్ టెస్ట్ సెంటర్ ఫెసిలిటీ హెల్త్ మినిస్టర్ గారిని అక్కడ ఏర్పాటు చేయమనవలసిందిగా నేను హెల్త్ మినిస్టర్ గారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే MRI సెంటర్ అధ్యక్ష, మనకు అందరికీ తెలుసు ప్రైవేట్ సెంటర్స్లో MRI టెస్ట్ సెంటర్ అనేది ఎంత ఖరీదైందో, అది గవర్నమెంట్ ఒక MRI టెస్ట్ సెంటర్ ఒకటి తుని ఏరియా హాస్పిటల్కి ఇస్తే ఎంతో పేద ప్రజలకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అధ్యక్ష. అలాగే అప్గ్రేడేషన్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ అధ్యక్ష, బ్లడ్ బ్యాంక్ అనేది వస్తుంది, బ్లడ్ కలెక్ట్ చేస్తున్నాం కానీ దాని స్టోరేజ్ కెపాసిటీ లేక అది మళ్ళీ కాకినాడ GGHకి మేము పంపించేయవలసి వస్తుంది అధ్యక్ష. అది బ్లడ్ బ్యాంక్ ఒకటి అప్గ్రేడేషన్ ఇస్తే వీ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ది హెల్త్ మినిస్టర్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈశ్వరరావు గారు, ఉచ్చర్ల ఎమ్మెల్యే గారు. అధ్యక్ష, ఇచ్చర్ల నియోజకవర్గంలో ఇరిగేషన్కు సంబంధించి ప్రధానంగా 3 కాలువలు ఉన్నాయి అధ్యక్ష, తోటపల్లి, మడ్డువలస, నారాయణపురం. అధ్యక్ష, తోటపల్లి కాలువ గౌరవం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014-19 కాలంలో సుమారు 250 కోట్లు ఇచ్చి పూర్తి చేస్తే అది మాది చివరి ప్రాంతం అధ్యక్ష, రణస్థల మండలంకి వచ్చేపాటికి కొన్ని పనులు ఇంకా పెండింగ్ ఉండిపోయి పూర్తిగా చివరి స్థాయి వరకు నీరు రావడం లేదు అధ్యక్ష.
అధ్యక్ష 2019 వరకు నీరు కొంత వచ్చినప్పటికీ 2019 తర్వాత ఈ పూడికి తీతలు తీయకపోవటం వలన ఒక చుక్క కూడా గత 5 సంవత్సరాల నుంచి ఒక చుక్క నీరు కూడా రావలేదు అధ్యక్ష. ఏ ఎకరాకి కూడా నీరు అందలేదు. అదేవిధంగా నారాయణపురం ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎచ్చెర్ల మండలంకి నారాయణపురం కాలువ చివరికి కాలు చివరి థైలాండ్ అధ్యక్ష. ఇప్పటి వరకు నీరు వచ్చేది కానీ గత 30 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నీరు వచ్చింది. ఈ సంవత్సరం నీరు రాలేదు అధ్యక్ష. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని అడిగితే నీరు వచ్చేస్తుంది పంటలు వేసుకోండి అంటే దమ్ములు పట్టి 1-0 వేసారు అధ్యక్ష. కానీ నీరు రాలేదు అధ్యక్ష. అక్కడ అడిగితే చివరిలో అడిగితే చివరిగా మాకు అక్కడ పేరుకుపోయిన మట్టి తీయలేదు, అలాగే గుర్రపడక్క పేరుకుపోయింది, రెండింటిని తీస్తే కానీ నీరు రాదని చెప్పారు అధ్యక్ష. ఈ సంవత్సరం అక్కడ పంటలన్నీ కూడా పూర్తిగా పాడైపోయాయి అధ్యక్ష. అధ్యక్ష ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మడ్డు వలస నారాయణ సాగరం ఎచ్చర్ల మండలంలోకి నీరు అందకపోవడం వలన అది మన నీరు ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయినందువలన దాన్ని కరువు మండలంగా ప్రకటించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మడ్డు వలస కాలువ అధ్యక్ష 30 సంవత్సరాల క్రితం వరకు ఫేజ్ 1 జీసిగడ మండలం వరకు వచ్చి ఆగిపోయింది అధ్యక్ష. ఫేజ్ 2 అక్కడి నుంచి కంప్లీట్ చేయాలి. ఫేజ్ 2కి గత ప్రభుత్వంలో సుమారు 29 కోట్ల రూపాయలతో మడ్డు వలస కాలువకి టెండర్లు పిలిచారు అధ్యక్ష. ఫేజ్ 2 పూర్తి చేయడానికి ఫేజ్ 2 కానీ 1 కోటి రూపాయలు 1.25 కోట్ల మాత్రమే నిధులు ఇవ్వడం వల్ల కాంట్రాక్టర్ పనులు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. పనులు పూర్తి చేయలేదు. అది పూర్తయితే ఎస్ఎంపురం పెద్ద చెరువుకి బుడుమూరు పెద్ద చెరువుకి నీరు వస్తుంది అధ్యక్ష. అది వస్తే సుమారు 15,000 నుంచి 20,000 ఎకరాల వరకు కూడా సాగుకి పంట సాగుకి నీరు అందుతుంది అధ్యక్ష. అదేవిధంగా బుడుమూరు పెద్ద చెరువు చివరిగా వచ్చేది కాబట్టి మడ్డు వలస కాలువ అక్కడికే చేరుతుంది కాబట్టి బుడుమూరు పెద్ద చెరువు 300 ఎకరాలు చెరువు అధ్యక్ష. దాన్ని మినీ రిజర్వాయర్గా చేయించాలని గత నాకన్నా ముందు సీనియర్ శాసనసభ్యులు అందరూ కూడా చాలాసార్లు ప్రతిపాదించారు అధ్యక్ష. అటువంటి దాన్ని కొద్దిగా మనం మన ఆయాంలో దాన్ని మనం రిజర్వాయర్గా చేసి శంకుస్థాపన చేసి దాని పనులు చేపిస్తే 2 మండలాలకి రణస్థలం ఎచ్చర్ల మండలాలకు పూర్తిగా సాగునీరు తాగునీరు అందుతుంది అధ్యక్ష. అధ్యక్ష దయించి ఈ 3 ప్రధాన కాలువల్ని బాగు చేయించి చివరిగట్ట థైలాండ్లో ఉన్నటువంటి మా ఎచ్చర్ల నియోజకవర్గానికి రైతులకు రైతాంగానికి నీరు ఇచ్చి ఆదుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మా కొవ్వూరు నియోజకవర్గంలోనూ ప్రధానమైనటువంటి రైతులు ఎదుర్కొంటున్న సమస్య కోవడా కాలువ సంబంధించి సమస్య ఉంది అధ్యక్ష. అడవి ప్రాంతంలో నుంచి వచ్చేటువంటి వర్షాలు భారీగా కురిసినప్పుడు కోవడా ప్రాజెక్ట్ ఏది ఉందో పూర్తిగా కూడా అది నిండిపోయిన తర్వాత అది పొలాల మీదకి వచ్చేటప్పటికి వరి ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాగలి మండలం కానీ తాళ్ళపూడి మండలం కానీ కొవ్వూరు రూరల్ మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ పొలాలు అక్కడ ఉన్నటువంటి పంట పొలాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ముంపుకు గురవుతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. అది ప్రతి సంవత్సరం కూడా ఆ విధంగా ముంపుకు గురవుతుంది అధ్యక్ష. అయితే 14-19 కాలంలో అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు ద్వారాగా కూడా ఏవైతే ముంపుకు గురవుతున్నటువంటి చెరువులు కానీ కెనాల్స్ కానీ ఏవైతున్నాయి అన్ని కూడా డీసెల్టేషన్ చేసినట్లయితే రైతులకి పంటలు పండించుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండేది అధ్యక్ష. గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులకి పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేయడంతో పాటు గతంలో పెట్టినటువంటి నీరు చెట్టులటువంటి కూడా ఇవన్నీ కూడా తీసేయడం మూలంగా ఈ అధిక వర్షాలతో వచ్చేటువంటి నీరు ఏదైతే ఉందో పంట పొలాలు పూర్తిగా మునిగిపోతున్నాయి అధ్యక్ష. దాదాపుగా 10,000 ఎకరాలు పైగాడే ప్రతి సంవత్సరం కూడా ముంపుకు గురయ్యి పంట నష్టపోతున్నటువంటి ఇబ్బంది ఉంది కాబట్టి ఆల్రెడీ దీని మీద ప్రతిపాదన ఆల్రెడీ మంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా కొంత దీనికి సంబంధించిన నిధులు మంజూరు చేసి డీసెల్టర్ మేము చేయలేకపోతే కనుక 50,000 ఎకరాలు పంట నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రైతులందరూ కూడా దయచేసి మీ ద్వారా మంత్రివర్గ గారికి తగిన నిధులు కేటాయించి డీసెల్టేషన్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీనివాసరావు గారు అధ్యక్ష. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో గంపలగూడెం, ఏకొండూరు ఈ 2 మండలాలని కలిపే వినగడప కట్టలేరు వంతెన 6 సంవత్సరాల క్రితం కూలిపోవటం జరిగింది అధ్యక్ష. ఈ వినగడప కట్టలేరు వంతెన దాదాపు 120,000 మంది 130,000 మందికి కనెక్టివిటీ పాయింట్ అయితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు కూడా ఇదొక ప్రధానమైన రహదారి.
మరి గత 6 సంవత్సరాలుగా ఈ కూలిపోయిన వెనగడప కట్టలేరు బ్రిడ్జిని పునర్నిర్మించమని స్థానికంగా ప్రజల నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా గత 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత చివరిలో మొన్న ఎన్నికలకు ముందు ఒక మోసపూరితమైన శంకుస్థాపన చేసి నిధులు కేటాయించకుండా ఎన్నికల ముందు ఆ సమస్యని పరిష్కరించకుండా వదిలేసిన కారణంగా గత 4-5 నెలల్లో కూడా ఈ సంవత్సరం వచ్చిన వర్షాల కారణంగా వరదల కారణంగా గత 4-5 నెలల్లో దాదాపు 4 సార్లు అక్కడున్న వంతెన అంటే కూలిపోయిన వంతెనకి పక్కన ఉపయోగిస్తున్న రహదారి కూడా వరదలకు కోసుకుపోవటం జరిగింది అధ్యక్ష. ఫలితంగా 2 మండలాలకు సంబంధించిన సాధారణ ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగస్తులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో దయచేసి మన ప్రభుత్వం ఈ కట్టలేరు వినగడప కట్టలేరు వంతెన నిర్మాణం కోసం అవసరమైన నమూనాల్ని ఫైనలైజ్ చేసి టెండర్లు పిలిచి రాబోయే 2-3 నెలల్లో నిర్మాణం ప్రారంభించినట్లయితే వచ్చే విద్యా సంవత్సరం నాటికి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఈ బ్రిడ్జిని పూర్తి చేసి 2 మండలాల ప్రజలకి అలాగే 2 రాష్ట్రాల ప్రజలకు కూడా ఎంతో మేలు చేసిన వారం అవుతామని తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రధానమైన 3-4 సమస్యల్లో ఈ వినగడప కట్టలేరు బ్రిడ్జి కూడా ఒకటి. ఎన్నికల సమయంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరువూరు పర్యటనకు వచ్చినప్పుడు బాబు రావాలి బ్రిడ్జి కట్టాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. కాబట్టి ఈ వినగడప కట్టలేరు బ్రిడ్జికి సంబంధించిన పనుల్ని వీలైనంత త్వరగా ప్రారంభిస్తారని తిరువూరు నియోజకవర్గ ప్రజల తరఫున మీ ద్వారా ఆర్ఎన్బి శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. గల్లా మాధవ్ గారు. అధ్యక్ష మీ ముందుకి వీధి కుక్కల సమస్యను ముందు తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. అత్యంత చిన్నదిగా కనిపిస్తున్న జటిలమైన సమస్య అధ్యక్ష ఇది. చీకటి పడితే తమ తమ ఇళ్లకు ప్రశాంతంగా వెళ్ళలేని పరిస్థితి అధ్యక్ష. వీధికి 15 నుంచి 20 కుక్కల దాకా ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తూ పసిపిల్లల ప్రాణాలు సైతం కబలిస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా ప్రతినిత్యం కూడా ఉదయం పారిశుద్ధ కార్మికులకు కూడా అత్యంత సవాలుగా మారుతున్నాయి అధ్యక్ష ఈ వీధి కుక్కలు. అధ్యక్ష వీధి సింహాలుగా మనుషులకు అత్యంత సన్నిహితమైన జంతువులుగా పరిగణించబడే ఈ కుక్కలు ఈరోజు క్రూర మృగాలుగా మారిపోతున్న పరిస్థితి అధ్యక్ష. అయితే వీటి సంరక్షణ కోసం ఇటు ఎన్జిఓలు సొసైటీలు పనిచేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాటి పరిరక్షణ చేయలేని పరిస్థితుల్లో ఇవి ప్రజలకు ఒక సవాలుగా మారిపోయాయి అధ్యక్ష. కాబట్టి ఇటు స్థానిక ప్రజలు, మున్సిపల్ కార్పొరేషన్ వారు, అదేవిధంగా స్థానిక ప్రతినిధులు భాగస్వామ్యులుగా అయ్యి ఒక పటిష్టమైన పాలసీని తీసుకొచ్చి ఈ సమస్యలకి పరిష్కారం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇది ఒక నా యొక్క నియోజకవర్గం కాదు అధ్యక్ష, యావత్ రాష్ట్రంలో కూడా అదే భారతదేశంలో కూడా ఈ యొక్క సమస్య చాలా జటిలమైంది అధ్యక్ష. కాబట్టి మనం తీసుకునే ఈ నిర్ణయము యావత్ భారతదేశానికి కూడా ఒక ప్రామాణికంగా ఉంటుంది అధ్యక్ష. చంద్రరాజు గారు. నియోజకవర్గంలో మరి డివిజన్ హెడ్ క్వార్టర్ అది 50 పడకల హాస్పిటల్ ఉంది. అక్కడ రోజు కూడా 1000 మంది పైగా పేషెంట్లు వస్తున్నారు. మరి 100 పడకల హాస్పిటల్ చేయాల్సిందిగా కోరుతున్నాను. రెండోది వెంటిలేటరు అక్కడ కోవిడ్ టైంలో అన్ని హాస్పిటల్ కూడా వెంటిలేటర్ ఇచ్చారు, దాన్ని ఉపయోగపడంగా చేయట్లేదు. ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఈ సోషల్ మీడియా అరెస్టుల మీద ఒక 2 నిమిషాలు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మాలాంటి ఈరోజు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలను కూడా గతంలో కూడా మేమే ఇబ్బంది పడ్డాం, ఈరోజు కూడా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఒకవేళ పోలీసుల దగ్గర నుంచి సహకారం సరిగ్గా ఉండట్లేదు, ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి ఉంచే అవకాశం లేదు. ఈరోజు చట్టాలు అలా ఉన్నాయని అంటున్నారు అధ్యక్ష. ఈరోజు మనమే చట్ట సభల్లో ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఒక తెలుగుదేశంలోనే కాదు అన్ని
పార్టీలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా హోమ్ డిపార్ట్మెంట్ కి, అలాగే ముఖ్యంగా దీని మీద చాలా పట్టుదలతో ఉన్న డిప్యూటీ సీఎం గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఈ రోజు అరెస్ట్ అయిన వాళ్ళు మళ్ళీ వెంటనే బయటకు వచ్చి, ఎందుకంటే దాని మీద 41A నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు బయటకు వచ్చి విపరీతమైన మళ్ళీ రెట్టింపుని ఉత్సాహంతో అదే సోషల్ మీడియాలో మరి అదే విధంగా వల్గర్ గా పెడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పశ్చాత్తాపం అనేది లేకుండా ఈ రోజు జిల్లాకి ఒక ఇన్ఛార్జిని పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళని మీరు కాపాడండి అని ఆ రీతిలో వెళ్తున్నారు అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే, చట్టసభల్లో ఉన్నాం, ఈ రోజు మనం చట్టాన్ని కనీస అమెండ్మెంట్ చేయగలిగితే సోషల్ మీడియాలో మన పర్మిషన్ లేకుండా మన ఫోటోలు పెట్టి మార్ఫింగులతో అసభ్యంగా మాట్లాడిన వాళ్ళకి ఒక చిన్న శిక్ష పడేలాగా చట్టాన్ని మనం కనీస అమెండ్మెంట్ చేసి తీసుకుని వస్తే భవిష్యత్తులో మనల్ని చాలా రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయి అధ్యక్ష. దయచేసి సోషల్ మీడియా మీద మాటలు కాదు, మనం చేతల ద్వారా జనాల్లో వెళ్ళగలిగితేనే ఇలాంటివి ఆగుతాయి అధ్యక్ష. చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష, అధికారంలో ఉండి కూడా. ధన్యవాదాలు రామంజీ గారు. ఇస్తాను పాన్ రావి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ జీరో ఎలా ఉందంటే డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష. ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు. ఉన్నారండి మినిస్టర్ ఉన్నారు. ఏ ఒక్క మినిస్టర్ ఉన్నారు వారు చెప్పనండి అధ్యక్ష. నోట్ చేసుకుంటున్నారు. 10 మంత్రులు ఉన్నారు. మీరు ఇండి సభలో అలాగా అసత్యాలు మాట్లాడుకోవాలి. అది కాదు అధ్యక్ష, ఎవరో ఒకరు గతంలో ఓ ప్రాక్టీస్ ఉండేది అధ్యక్ష, జీరో అవర్ ఆ నోట్ చేసుకున్నా ఉండని ఒక మంత్రి గారు లేదు చెప్తే నోట్ చేసుకోకపోయినా అదొక ఆనందం అధ్యక్ష. డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష. సభ దృష్టి తీసుకొస్తున్నాను. తమరు ఒక ప్రొసీజర్ పెట్టారు అధ్యక్ష, ఏ సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ చేసి అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్ కి వస్తుంది. మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సంబంధిత సభ్యుడికి తెలియజేస్తాం. రికార్డింగ్ మంత్రి గారు ప్లీజ్, రికార్డింగ్ ఎట్లా ఎలాగవుతుంది? ఎవరైనా మంత్రి గారు కూడా నోట్ చేసుకోవాలి, వాళ్ళు కూడా పంపిస్తారు. సభ్యులందరికి మాట ఇస్తున్నాం, మీరు ఏదైతే ఈ సభ దృష్టికి సమస్య తీసుకొచ్చారో దాన్ని పరిష్కారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము. ఎవరు దీని మీద అనుమానం పడవచ్చు. రవి కుమార్ గారు లాస్ట్ లో కూర్చున్నారు, ప్లీజ్ ప్లీజ్ అన్ని రవి కుమార్ మాట్లాడండి. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ జీరో అవర్ లో మాట్లాడినటువంటి అంశాలు తప్పనిసరిగా సభ్యులకి దాని మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటో ప్రభుత్వం నుంచి నెక్స్ట్ సభ ప్రారంభమయ్యే లోపల వస్తే కనీసం దాని మీద ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది అధ్యక్ష. మీ ప్రొసీజర్స్ ఏముంటే పాటించండి, బట్ నా సజెషన్ అధ్యక్ష, అంతకన్నా ఇంకేం లేదు. రెండవది ఏంటంటే, నా నియోజకవర్గంలో నారాయణపురం ఆనకట్టు మోడరైజేషన్ పథకంలో అధ్యక్ష జైకా నిధుల నుంచి 141 కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనులు ప్రారంభమయ్యి ఒక 20 కోట్ల వరకు పూర్తయినాయి అని చెప్పి చెప్పారు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో పనులు కాకపోవడం వలన ఆ నారాయణపురం రీమోడరేషన్ పనులు అసలు ఏమాత్రం చేపట్టకపోవడం వల్ల ఇప్పుడున్న ఆయకట్టు దానిపైన అఫీషియల్ గా ఆయకట్టు 35,000 ఎకరాలు ఉన్నా అనాథరైజ్ గా లోకలైజేషన్ ఆయకట్టు కూడా ఇంకో 12,000 ఎకరాల వరకు ఉంది అధ్యక్ష. రమారమి 50,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేటట్టు నారాయణపురం ఆయకట్టు ఆ సిస్టమ్ కింద గడచిన సీజన్లో ఖరీఫ్ సీజన్లో నీరు రానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇక్కడ ఇదే సభలోనే గౌరవ శాసనసభ్యులు హెచ్చర్లా వారు కూడా ఈ సభ ద్వారా జీరో అవుట్ లో ప్రస్తావించారు అధ్యక్ష. కాబట్టి వెంటనే తక్షణమే ఆ పనులు చేపట్టాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. రెండో అంశం అధ్యక్ష, ఇదే జీరో అవర్ లో ఇదే శాసనసభలో గత 2014-19 అధ్యక్ష ఒక అంశం మీద విచారణ చేశారు అధ్యక్ష ప్రభుత్వం వారు.
రెవెన్యూ ల్యాండ్స్ ని ప్రభుత్వ భూములకు కబ్జా చేశారు, గ్రాబ్ చేశారు, ఇల్లీగల్ అసైన్మెంట్ చేశారు అనేటటువంటి దానిపైన ఈ సభలో ప్రస్తావన చేశారు అధ్యక్ష. దానిపైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అధ్యక్ష. ఇప్పటికి 7 సంవత్సరాలు అయినా సరే ఆ విచారణ ఏం జరిగింది, అసలు ఏం చర్యలు తీసుకున్నారు అనేటటువంటి వివరాలు సభ్యులకు రాలేదు అధ్యక్ష. నేను అందుకే తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఆనాడు ఇదే అంశాన్ని ప్రస్తావన చేశాను అధ్యక్ష. సర్వే నెంబర్ 137 ఆఫ్ విఆర్గూడెం విలేజ్ ఆఫ్ పొందూరు మండల్, సర్వే నెంబర్ 40 and 39 ఆఫ్ పొందూరు మండల్. అప్పుడు 2014-15 నేను ప్రస్తావించాను అధ్యక్ష, ఇల్లీగల్ అండ్ అసైన్మెంట్ చేశారని దానిపైన విచారణ చేసిన నివేదికను మరి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ప్రభుత్వానికి. నాకు అందేటట్టుగా ఒక కాపీ, ఏం చర్యలు తీసుకున్నారో ఆ కాపీని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఒకవేళ ఏమీ యాక్షన్ తీసుకోకపోతే చర్యలు తీసుకోమని నా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. శంకర్ గారు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మా నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గంలో మాది థాయిలాండ్ నియోజకవర్గం అధ్యక్ష, సముద్రంకి దగ్గర. దీనివల్ల మాకు వ్యవసాయ రంగానికి సాగునీటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. 14-19 మధ్యలో మన ప్రభుత్వంలో ఒమరవల్లి, కళింగపట్నం, అలాగే తోనంగి, గార ఆ ఏరియాకి లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చి 85% పనులు పూర్తి చేసి చెక్ బాక్సుల్లో మోటార్స్ అన్నీ తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ పెట్టేశాం అధ్యక్ష. లాస్ట్ 5 ఇయర్స్ అవన్నీ తుప్పు పెట్టిపోయిన పరిస్థితిలో ఉన్నాయి, ఒక్క పని కూడా చేయలేదు అధ్యక్ష. అది త్వరితగతిన పని కానీ పూర్తి చేయగలిగితే 2500 ఎకరాలకు మనం నీరివ్వడం అవుతుంది అధ్యక్ష. అలాగే అంబల్ వలస ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేశాం, శిలాఫలకం అలాగే ఉంది అధ్యక్ష. గత 5 ఇయర్స్ అది కూడా వర్క్ అవ్వలేదు అధ్యక్ష. అలాగే వత్స వలస ఎత్తిపోతల పథకం ఒకటి పెట్టాం అధ్యక్ష, అది ఒకటి కావాలి అధ్యక్ష. ఇంకోటి 37 థాయిలాండ్లో ఆర్ఎంసీ రైట్ మెయిన్ కెనాలు నీరు మాకు అది ఇంకా 2007 నుండి ఇప్పటి వరకు పనులు కంప్లీట్ అవ్వలేదు అధ్యక్ష. దాది మొత్తం అడవి మాదిరిగా తయారై అక్కడ గ్రావెల్ అంతా ఎత్తుకెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ఇది త్వరితగతిన పూర్తి పనులు పూర్తి చేసి థాయిలాండ్కి నీరు ఇవ్వాలి అధ్యక్ష. 3500 ఎకరాలకి సాగునీరు అందక రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఆ రైట్ మెయిన్ కెనాల్ థాయిలాండ్ వర్క్స్ కూడా తొందరగా పూర్తి చేసి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. పనులు త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గంలో గుంటూరు జిల్లాకు సంబంధించి మిర్చి బాగా పండిస్తారు అధ్యక్ష. అయితే మిర్చి ధరలు విపరీతంగా పడిపోయినాయి అధ్యక్ష. దాదాపుగా 36,000 ఉన్నటువంటి క్వింటాల్కు ఉన్నటువంటి ధర 10,000-12,000 పడిపోవడంతో రైతులు ఏమి చేయలేనటువంటి దుస్థితిలో శీతల గిడ్డంగుల్లో దాచుకొని ఉన్నారు అధ్యక్ష. మరి ఇప్పుడు ఆ పంటకు మనకు MSP కేంద్రం నుంచి లేదు అధ్యక్ష. రాష్ట్రమే ఏదో ఒక రకంగా ఒక ధరను ప్రకటించి దాన్ని కొనుగోలు చేస్తే తప్ప రోజు రోజుకి గిడ్డంగులో పెట్టినటువంటి ఛార్జెస్ వల్ల అక్కడ దెబ్బతింటున్నారు, ఇక్కడేమో రేటు రాక ఇబ్బంది పడుతున్నారు. దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా తమరి ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు ఎరువులు అంగళ్ళలో, ప్రైవేట్ అంగళ్ళలో 100 రూపాయలు అధికంగా అమ్మడం అనేటువంటిది మరి రైతులు దృష్టిలో పెట్టారు. అదేవిధంగా ఒక సరుకు తీసుకుంటే ఇంకొక సరుకు తప్పనిసరిగా తీసుకోవాలని వాళ్ళకి నచ్చినటువంటి ఎరువులు అమ్మడం అనేటువంటిది కూడా చూస్తున్నాము. ఈ విషయం మీద కూడా మంత్రి గారు చర్యలు తీసుకోవాల్సిందిగా తమరి గారు కోరుతున్నాను అధ్యక్ష. రామకృష్ణారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొన్ని వంతెనలు నిర్మాణం పూర్తి చేయకుండా 70% నిధులు ఖర్చు పెట్టి అసంపూర్తిగా వదిలేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా కాకినాడ, సామర్లకోట కెనాల్ పైన 3 వంతెనలు అనపర్తి నియోజకవర్గంలో నిరుపయోగంగా దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఉన్నాయి అధ్యక్ష. వాటిని దాదాపు 3-4 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వినియోగంలోకి తీసుకురావచ్చు. ప్రభుత్వం ఈ దృష్టి సారించి
అదేవిధంగా గోదావరి డెల్టాలో కూడా అనేక చోట్ల ఈ విధంగా బ్రిడ్జెస్ నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయింది. మంత్రి గారు ఈ విషయం పైన దృష్టి సారించి ముఖ్యంగా మాకు కొంకుదురు కొమరపాలెం రెండు గ్రామాలకి ఆ బ్రిడ్జ్ నిర్మాణాలు పూర్తి చేసినట్లయితే వినియోగంలోకి వస్తే ప్రజలకి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మీ ద్వారా కోరుకునేది మంత్రి గారు ఈ విషయంపై దృష్టి సారించి తక్షణమే వాటికి నిధులు మంజూరు చేయించి ఆ వంతెన నిర్మాణం పూర్తి చేసి వినియోగం తీసుకురావాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. రాజుగారు నెక్స్ట్ ఏంటో తీసుకు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, దేశంలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళాలి అంటే ప్రమోషన్ కావాలని ఆశిస్తారు అధ్యక్ష. కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే అవుదాం అనుకుంటారు, ఎమ్మెల్యేలు అయిన తర్వాత మంత్రులు అవుదాం అనుకుంటారు, మంత్రులు అయిన తర్వాత సభాపతిలాగా మీలాగా అవుదామని అనుకుంటారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈ దేశంలో అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఏపీఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు మాకు ప్రమోషన్ వద్దు, కేవలం ఏఆర్ కన్వర్షన్ ఇస్తే చాలు అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రమోషన్లు కోరుకోకుండా అక్కడ ఇప్పుడు కూడా అధ్యక్ష జాయిన్ అయిన తర్వాత 6 సంవత్సరాలకు ఒక ఇంక్రిమెంట్ వస్తుంది అధ్యక్ష. ఆ ఇంక్రిమెంట్ కూడా కోరుకోకుండా 20 సంవత్సరాల నుంచి ఏఆర్ కన్వర్షన్ కింద వెయిట్ చేస్తున్న వాళ్ళు 500 మంది ఉన్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో. అట్లాగే 15 సంవత్సరాల నుంచి ఏఆర్ కన్వర్షన్ కి అవ్వాలనే ఉద్దేశంతో 2000 మంది ఉన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత 4000 మంది ఏఆర్ కన్వర్షన్ గురించి ఇంక్రిమెంట్లు తీసుకోకుండా వాళ్ళు నెలకి 27 రోజులు పని చేసిన తర్వాత కేవలం 3 రోజులు మాత్రమే వాళ్ళు ఇళ్లకు వెళ్లే పరిస్థితి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అటువంటి వారికి తప్పనిసరిగా హోంమంత్రి వర్యులు వాళ్ళకి ఇంక్రిమెంట్ అయినా ఇవ్వండి, లేకపోతే ప్రమోషన్ లేదు, కన్వర్షన్ లేదు, నో గ్రేడ్ ఎక్కడ కూడా ఇంక్రిమెంట్ లేనటువంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష. దయచేసి వీరికి ఏదో విధంగా హోంమంత్రి వర్యులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, మానవతా దృక్పథంతో. అట్లాగే అధ్యక్ష, హోంమంత్రి వర్యులు ఉన్నారు కాబట్టి అధ్యక్ష, ఇదివరకు ఏదైతే విఆర్ లో పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వారికి 50% జీతం అన్న ఇస్తామన్నారు, అది కూడా ఇంకా అవ్వలేదు అధ్యక్ష. 300 లీటర్ల పెట్రోల్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. అట్లాగే అధ్యక్ష, ఏమి కూడా ఆర్థిక భారం పడకుండా సిఏలు కానీ ఉండే వాళ్ళు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చేసిన వారికి సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చి డిఎస్పీగా ఇచ్చి ప్రమోషన్ ఇస్తే అధ్యక్ష మనకి ఎవరికి కూడా ఆర్థిక పరమైన ఇబ్బంది లేదు. దయచేసి దీన్ని కూడా కన్సిడర్ చేయమని మీ ద్వారా హోంమంత్రి వర్యుల్ని కోరుతున్నాను అధ్యక్ష. నమస్కారం. ఇప్పుడు గ్రాంట్లపైన అభ్యర్థన, మంత్రులండి ప్లీజ్, మంత్రులందరూ గ్రాంట్లపై అభ్యర్థన. రహదారుల శాఖ R&B Honorable Speaker sir, I move that the house be pleased to grant a sum not exceeding ₹8,700 crores and 35,38,000 under demand number 11 for roads and buildings department for the year 2024 and 2025. Adhyaksha Parishramalu I request the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly to kindly permit me to move the budget demand number 36 of ₹4,371 crores and 41,67,000 only pertaining to industries, commerce, food processing, infrastructure and investment department for the year 24-25 in Andhra Pradesh Legislative Assembly. Thank you sir. నీటి పారుదల శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఐ బెగ్ టు మూవ్ దట్ ద గవర్నమెంట్ బి గ్రాంటెడ్ ఏ సమ్ నాట్ ఎక్సీడింగ్ ₹15,513 crores 65,02,000 అండర్ డిమాండ్ నెంబర్ 33 మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్. I beg to move that the government be granted a sum not exceeding ₹1,221 crores 97,60,000 under demand number 34 minor irrigation. Indana Shekha. I please to move that the government be granted a sum not exceeding ₹8,217 crores 7,31,000 under demand number
35 ఎనర్జీ. వ్యవసాయ శాఖ సార్. అధ్యక్ష, ఐ బెగ్ టు మూవ్ దట్ ద గవర్నమెంట్ బి గ్రాంటెడ్ ఏ సమ్ నాట్ ఎక్సీడింగ్ రూపీస్ 9,713 crores 97 lakhs 54,000 అండర్ డిమాండ్ నెంబర్ 27 అగ్రికల్చర్. అధ్యక్ష, ఐ బెగ్ టు మూవ్ దట్ ద గవర్నమెంట్ బి గ్రాంటెడ్ ఏ సమ్ నాట్ ఎక్సీడింగ్ రూపీస్ 1,832 crores 93 lakhs 82,000 అండర్ డిమాండ్ నెంబర్ 28 యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్. అధ్యక్ష, ఐ బెగ్ టు మూవ్ దట్ ద గవర్నమెంట్ బి గ్రాంటెడ్ ఏ సమ్ నాట్ ఎక్సీడింగ్ రూపీస్ 308 crores 26 lakhs 43,000 అండర్ డిమాండ్ నెంబర్ 30 కోఆపరేషన్. పౌరు సరఫరాల సార్. Speaker sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 3,739 crores 79 lakhs 85,000 under demand number 38 civil surplus administration. Gruha Nirmana Shaka. Speaker sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 4,012 crores 53 lakhs 48,000 under demand number 18 housing for the year 2024-25. Kerala Yojana Seva. I beg to move that the government be granted a sum not exceeding rupees 293 crore 8 lakhs 9000 under demand number 19 information and public relation for the year 2024-2025. Kerala Yojana Seva. Honorable Speaker sir, I request to move that the government to be granted a sum of rupees 185 crores 50 lakhs 56,000 under demand 15 sports and youth services for the year of 24-25. Honorable Speaker sir, I request to move that the government to be granted a sum of 372 crores 50 lakhs 61,000 demand 8 transport administrative for 24-25. ఇప్పుడు నిధులు కొరకు అభ్యర్థనపై చర్చ మరియు ఓటింగ్ జరుగుతుంది. ఈ చర్చలో పాల్గొనే వారు ఒక పేర్లు ఇచ్చారు. వారిలో ఆలా శ్రీనివాసరావు గారు వెళ్ళి వచ్చేస్తా ఉన్నా. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, మునుపు ఎన్నడూ ఎరగని రీతిలో ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో భాగంగా ఈరోజు వివిధ శాఖల మంత్రులు వారి వారి శాఖలకు సంబంధించిన పద్ధతులను ఆమోదించాల్సిందిగా ఈ శాసనసభను అభ్యర్థించడం జరిగింది. నేను ప్రధానంగా అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ నుంచి వచ్చిన వాడిని కాబట్టి రాయలసీమలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైపోయిన నీటిపారుదల ప్రాజెక్టులకు పునరుత్తేజం కల్పిస్తూ పునరుజ్జీవం కలిగేలా మా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదనలను పూర్తిగా సమర్థిస్తూ 16,000 కోట్ల రూపాయల ఈ నిధులతో రానున్న 4 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల రంగానికి ఒక కొత్త కళ వస్తుందని, కొత్త జీవం కలుగుతుందని బలంగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రంలో అప్పట్లో మొత్తం 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం పక్షాన 7,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అందులో 65,000 కోట్ల రూపాయలు ఒక సాగునీటి రంగంపైనే ఖర్చు చేసి మరి అనేక ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు
అత్యంత అనావృష్టి పీడిత రాయలసీమ ప్రాజెక్టులపైన ప్రత్యేక శ్రద్ధ కనబర్చి 12,441 కోట్ల రూపాయలు ఒక రాయలసీమ ప్రాజెక్టులకే వెచ్చించిన ఘనత గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేవలం 2,011 కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమ ప్రాజెక్టులో గత 5 సంవత్సరాల కాలంలో మరి ఖర్చు పెట్టింది అధ్యక్ష. అంటే మొత్తం 5 సంవత్సరాల కాలంలో అన్ని పద్ధతుల కింద 12,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే దాంట్లో ఇరిగేషన్ వాటా కేవలం 31,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. దాంట్లో రాయలసీమ ప్రాజెక్టుల వాటా కేవలం 2,000 కోట్ల రూపాయలు 2,200 కోట్ల రూపాయలు ఉండడం అనేది చాలా సిగ్గుచేటైన అంశం. దీనివల్ల రాయలసీమ భవిష్యత్తు అంధకార బందరం అయిపోయింది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిపోయినాయి. ప్రధానంగా పురోగతి లేకపోగా అత్యంత వివాదాస్పదంగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టును. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు కోరబోమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా లిఖితపూర్వకంగా రాసి ఇచ్చి రాయలసీమ మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు మరణ శాసనం లాంటి లేఖ ఇస్తే ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టులను అత్యంత వివాదాస్పదంగా మార్చి ముఖ్యంగా పోతిరెడ్డిపాడును నేనేదో విపరీతంగా సామర్థ్యం పెంచేస్తానని చెప్పి అట్లాగే రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో అనేక ప్రాజెక్టులను 63,000 కోట్ల రూపాయలతో చేస్తామని నమ్మబలికి రాయలసీమ ప్రాజెక్టులకు ఏమాత్రము నిధులు ఖర్చు చేయకోకుండా రాయలసీమ భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళా రాయలసీమ వాసుల్లో కొత్త ఆశల అధ్యక్ష, మళ్ళా మా ప్రాజెక్టులు గాడిన పడతాయి, మళ్ళా మా ప్రాజెక్టులకు నిధులు వస్తాయి, ప్రాజెక్టులు పూర్తి అవుతాయనే ఆశ ఆకాంక్ష రాయలసీమ వాసుల్లో బలంగా వ్యక్తమవుతా ఉంది. మొన్ననే చూసాం అధ్యక్ష, ఈ సంవత్సరం 75 సంవత్సరాల చరిత్ర కలిగిన తుంగభద్ర రిజర్వాయర్ మొట్టమొదటిసారిగా నీటితో కలకలలాడి దాదాపు 400 TMC నీరు కిందికొచ్చింది అధ్యక్ష. అట్లాగే 17వ నంబర్ గేటు ఆ నీటి ఉధృతికి కొట్టుకొని పోతే స్వయంగా కర్ణాటక రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో డీకే శివకుమార్ గారు వచ్చి నేనున్నాను అధ్యక్ష అక్కడ ఆ రోజు. ఇది పూర్తిగా నీళ్ళన్నీ కూడా కిందికి పోయేంత వరకు దీన్ని ప్రత్యామ్నాయ గేటు అమర్చలేమని ప్రకటించిపోతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విషయం తెలిసిన వెంటనే తెల్లవారుజామునే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారిని, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ గారిని అప్రమత్తం చేసి ఏమేమి మార్గాలున్నాయో అన్వేషించి ఈ గేట్ల అమరికలో అత్యంత నైపుణ్యం ఉన్న అపారమైన అనుభవం ఉన్న కన్నయ్య నాయుడు గారి సలహా తీసుకొని నీటి ఉధృతి ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయొచ్చు, స్టాప్ లాక్ గేట్ అమర్చొచ్చు అని సిడబ్ల్యూసి వాళ్ళు నీటిపారుదల రంగ నిపుణులందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈ జలవనరుల నిర్వహణలోనే ఒక అద్భుతమైన ఆవిష్కరణని తుంగభద్ర డ్యాంలో చేసి చూపించి మరి దాదాపు 30 TMC నీటిని ఆదా చేయగలిగినాడు. తరువాత ఆ గేటు అమర్చడం వల్ల తరువాత కూడా తుంగభద్ర రిజర్వాయరు నిండి నిండుకుండలా మారిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా నేను ఈ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విషయం ఒకటే, ఈ గేట్ల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి, తర్వాత అనుమానాలు వ్యక్తమయ్యాయి. కన్నడ తెలుగు పత్రికల్లో టీవీ ఛానల్లో కూడా ఈ డ్యాము భద్రత పైన ఆందోళన వ్యక్తమైంది రైతుల్లో. ఈ నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు బజాజ్ గారి నేతృత్వంలో 3 రాష్ట్రాలకు సంబంధించిన 8 మంది సభ్యులు
ఆ తుంగభద్ర రిజర్వాయర్ను పరిశీలించి 33 గేట్లను మార్చాలని ఒక సిఫార్సు చేశారు అధ్యక్ష. ఎందుకంటే ఇవి ఈ గేట్ల వయస్సు సాధారణంగా 45 సంవత్సరాలకు మించి ఉండకూడదని అప్పట్లో నిర్ధారించారు. మరి ఇప్పుడు 75 ఏళ్ళు అయింది కాబట్టి ఆ 33 గేట్లని కొత్తగా అమర్చాల్సిన అవసరం ఉంది. మరి ఈ మొత్తం బడ్జెట్ అంతా కూడా 100 కోట్ల రూపాయల లోపే ఉంటుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, కర్ణాటక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ వ్యయాన్ని భరించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరేది ఒకటే, తుంగభద్ర రిజర్వాయర్కు సంబంధించి 33 గేట్లను, ఎందుకంటే అటు కర్ణాటకలో అత్యంత దుర్భిక్ష ప్రాంతాలైన బళ్ళారి, రాయచూరు, ఈ కొప్పల్, ఈ జిల్లాలతో పాటు ఇటు రాయలసీమ, కర్నూలు, అనంతపురము, కడప, చిత్తూరు జిల్లా వరకు నీళ్లు పోయే అవకాశం ఉన్న ఈ తుంగభద్ర రిజర్వాయర్ను అత్యంత ప్రాధాన్యం కలిగిన రిజర్వాయర్గా మనం గుర్తిస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ గేట్లను మార్చాలని నేను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక యుగంలో ఎత్తిపోతల పథకాలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నాయి అధ్యక్ష. అదే శ్రీశైలం నుంచి ఒక టీఎంసీ నీళ్లు ఎత్తిపోసి అనంతపురం, పెనుగొండ వరకు తీసుకురావాలంటే ఒక టీఎంసీకి 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఈ తుంగభద్ర రిజర్వాయర్ నుంచి రాయలసీమకు నీటిని మనం దశాబ్దాల తరబడి తీసుకొచ్చుకొని పంటలు పండించుకుంటా ఉన్నాం, తాగే నీటి అవసరాలు తీర్చుకుంటా ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన తుంగభద్ర రిజర్వాయర్ గేట్లను మార్చాలని, అట్లాగే ఎల్ఎల్సీలోను, హెచ్ఎల్సీలోను పెండింగ్ ఉన్న ఆధునిక పనులను కూడా పూర్తి చేయాలని. ఎందుకంటే ఎల్ఎల్సీ కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. కర్నూలు జిల్లాకు అత్యంత ప్రధానమైన ఎల్ఎల్సీ కాలువ అది. అట్లాగే తుంగభద్ర బోర్డు ఏదైతే ప్రతిపాదించిందో ఆ నిధులన్నింటినీ కూడా విడుదల చేసి సకాలంలో ఆ పనులన్నీ పూర్తయ్యే విధంగా చూడాలని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో కూడా తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణ పనులకు తగిన నిధులు మంజూరు చేసి ఆ పనులను కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో పూర్తయ్యే విధంగా దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా ప్రాథమికంగా. మరి ఆ వాటిని కూడా పూర్తి చేయాలని ప్రభుత్వానికి నేను సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే నీటిపారుదల రంగం అనేది చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. నిన్ననే చూసాం నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి గోదావరి, కృష్ణా, పెన్న నదుల అనుసంధానం ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక సహకారం కూడా అర్పించారు మన నాయకుడు. దానివల్ల గోదావరి నుంచి కృష్ణకు ఎత్తిపోసే 80 టీఎంసీల నీటిలో ఎక్కువ నీటిని రాయలసీమ జిల్లాలకు తీసుకురావాలని, అట్లాగే నెల్లూరు జిల్లాకు తీసుకోవాలనేది, నెల్లూరు, ప్రకాశం, ఈ 6 జిల్లాలకు కూడా ఎక్కువ నీటిని తీసుకుపోయి అత్యంత కరువు పీడిత ఈ జిల్లాల్లో హార్టికల్చర్ను డెవలప్ చేయాలని, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. కాబట్టి ఆయన సంకల్పం నెరవేరే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని ఈ సభ ద్వారా. ఎందుకంటే గోదావరి, కృష్ణ, పెన్న నదుల అనుసంధానం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దానికి తగిన నిధులు విడుదల చేయాలని కూడా ఈ సభ ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా అభ్యర్థిస్తా ఉన్నా అధ్యక్ష. మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. మాధవి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 5 నెలలు చాలా జాగ్రత్తగా రాష్ట్రం ఎలా ఉంది, ఎంత దుర్భిక్ష పరిస్థితుల్లో మనం పగ్గాలు పుచ్చుకున్నామన్న దాన్ని కూలంకషంగా పరిశీలించిన తర్వాత వచ్చిన ఈ బడ్జెట్, ఇట్స్ ఎ వెరీ వెల్ ఎక్సర్సైజ్డ్ బడ్జెట్ అధ్యక్ష. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే మా నియోజకవర్గంలో వివిధ శాఖల వాళ్ళు, అధికారులు అందరి దగ్గర నుంచి కూలంకషంగా సమగ్ర ఇన్ఫర్మేషన్ని పూర్తిగా తీసుకున్న తర్వాత ఈ బడ్జెట్ని
రూపొందించడం జరిగింది. దాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను అధ్యక్ష. అధ్యక్ష, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల మధ్యకి వెళ్ళి ఎలా ఉంది పాలన అని అడిగినప్పుడు, అమ్మా మాకు వెల్ఫేర్ స్కీమ్స్ ఖచ్చితంగా వస్తాయన్న భావనైతే ఉంది, కానీ ఒక ముఖ్య విషయం అందరికీ తెలియాల్సింది ఏంటంటే హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నామని చెప్పారు అధ్యక్ష ప్రతి ఒక్కళ్ళు కూడా. అధ్యక్ష, ప్రజాశ్రేయస్సు, ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమం ఇవన్నీ కలగలుపుకొని ఇది మంచి ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నమ్ముతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ప్రవేశపెట్టిన డిమాండ్లో ముఖ్యంగా నేను ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మీద 4371 కోట్లు సుమారు పెట్టడం ఈ ప్రభుత్వం తాలూకా ముఖ్య ఉద్దేశాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం. రెవెన్యూ డెఫిసిట్ గురించి ఎక్కువగా మాట్లాడకుండా దాన్ని మనం త్వరితగతిని పూర్తి చేయాలంటే, మళ్ళీ సర్ప్లస్ బడ్జెట్లోకి రావాలంటే మనం వెల్త్ క్రియేషన్ మీద దృష్టి పెట్టాలని ఆయన పదే పదే చెప్పడం జరుగుతున్నది అధ్యక్ష. దాని గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఇందులో ముఖ్యమైనది లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఫుడ్ ప్రాసెసింగ్. శాసనసభ్యులందరూ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నా విన్నపం అధ్యక్ష. ఎందుకని మాట అంటున్నానంటే పల్లెలు బాగుండాలని, అభివృద్ధి చెందాలని, రైతే రాజవ్వాలని మన బడ్జెట్ సమావేశాల్లో పదే పదే చెప్పడం జరుగుతున్నది. మా నియోజకవర్గానికి చూస్తే ప్రతి నియోజకవర్గంలో ఉంటారు, వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు, పాడి రైతులు ఉన్నారు, చేపల వేటకు వెళ్ళిన రైతులు ఉన్నారు, మత్స్యకారులు, మేకల గొర్రెల కాపర్లు ఉన్నారు, అలాగే కోళ్ళు పెంచుకుంటున్న మహిళలు ఉన్నారు. వీరందరినీ రైతులుగానే మనం పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి ఉత్పత్తి చేయడానికి, ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే దారుణమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొస్తున్న ఈ పంట అంతా కూడా దళారుల పాలై వాళ్ళ పెట్టుబడులు ఎక్కువై వాళ్ళకి గిట్టుబాటు ధరలు సరిగ్గా రాక ఈరోజు రైతులందరూ చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా భూమిని అమ్ముకున్న రైతైతే ఈరోజు సరి అయిన సమయంలో నీళ్లు అందక గత ప్రభుత్వ హయాంలో దోపిడీ కబ్జాలకి గురై హింసలకు గురై తట్టుకోలేక భూముల్ని అమ్మేసుకుంటున్న పరిస్థితి వస్తున్నది. కాబట్టి మన ప్రభుత్వంలో వీటన్నిటికీ చెక్ పెడుతూ ఫుల్ స్టాప్ పెడుతూ ఈ రైతులందరినీ మనం ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఎన్నికల ముందర ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నప్పుడు చాలామంది రైతులతో మాట్లాడడం జరిగింది. మా నియోజకవర్గంలో హెచ్చర్ల నియోజకవర్గంలాగే మేము కూడా లాస్ట్ కిలోమీటర్లో ఉన్నాం, సముద్ర తీరంలో ఉన్నాం, మాకు నీరు సరిగ్గా అందదు, అన్ని కాలువల నీళ్లు మా బోర్డర్కి వచ్చి ఆగిపోతాయి. ఆయన చెప్తున్న సమస్యలన్నీ మా నియోజకవర్గానికి కూడా వర్తిస్తాయి. లస్కర్లు సరిగ్గా లేక, కంట్రోల్ యూనిట్స్ సరిగ్గా పనిచేయక, గేట్లు సరిగ్గా పనిచేయక, మంచి వర్షం పడేదంతా వచ్చే సమయానికి మా నియోజకవర్గానికి వచ్చేసరికి ఆగిపోతుంది. కాబట్టి మా నియోజకవర్గంలో పంటలు పండించే రైతులు, కూరగాయలు పండించే రైతులు అందరూ కూడా వర్షాధారంగా బోరు ఆధారంగా మాత్రమే పండిస్తారు. ఈ బోర్లు కూడా ఇప్పుడు ఇంతకుముందు 40-50 అడుగుల్లో పడే బోర్లు కూడా ఇప్పుడు 100 అడుగులకి 200 అడుగులకి వెళ్ళినా కూడా రావట్లేదు అధ్యక్ష. కాబట్టి
ఆ ప్రజలు కూడా ఎందుకు ఇచ్చింది ఇది, పండించుకుంటే వెళ్దామని అనుకున్నా కూడా మనకి పంట చేతికి మన పెట్టుబడికి తగ్గట్టుగా అందట్లేదు అని ఈరోజు రైతు చాలా కుదేలు అవుతున్నాడు అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులను అనుసంధానం చేస్తూ యువతని మార్కెటింగ్కి వాడుతూ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేటట్టుగా మనం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ కార్పస్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, అలాగే P4 మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ మోడల్ని వాడుతూ భూముల్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటూ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మన నియోజకవర్గాల్లో వచ్చేటట్టు చేస్తే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థకి బలోపేతం చేయడానికి మనందరం కూడా మన సహాయ సహకారాలు అందించినట్టుగా ఉంటుంది అధ్యక్ష. నేనైతే మాకు 4 మండలాలు ఉన్నాయి, 4 మండలాల్లో రైతాంగాన్ని, నేను చెప్పిన రైతులందరినీ, అలాగే మహిళల్ని, యువతని ముగ్గురిని కూడా అనుసంధానం చేస్తూ 4 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు స్టార్ట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష. ఇది ఏమీ లేదు, మనకి SHG గ్రూపులు ఉన్నారు, అలాగే రైతులు ఉన్నారు, యువత ఉన్నారు, చాలా నిధులు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే కోకొల్లలు ఉన్నాయి. ఇవన్నీ మనం దగ్గరికి తీసుకొని ఖచ్చితంగా వాటి ద్వారా వచ్చిన లాభాలని ఈ సప్లై చైన్ క్రియేట్ చేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం చేయగలిగితే ఖచ్చితంగా దీనివల్ల ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని నేను నమ్ముతున్నాను అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. అదేంటంటే అందరికీ అర్థమయ్యే భాషలో, నేను ఒకరోజు ఈ ఎలక్షన్ దానికి తిరుగుతున్నప్పుడు ఒక రైతుని అడిగాను, అన్న వేరుశనగ పంట వేసుకున్నానని చెప్తావు ఎలా వచ్చింది అంటే, ఏముందమ్మా అన్ని రకాలు కలిపి వచ్చింది, నీరు సకాలంలో అందలేదు, ఎరువులు కూడా సకాలంలో వేయకపోవడం వల్ల భూసారం బాగకపోవడం వల్ల చాలా పిక్క చచ్చి పిక్క వచ్చేసిందమ్మా, అందుకని చెప్పి ఇంట్లోనే వాడేసుకుంటున్నాం, లేకపోతే ఊళ్ళో వాళ్ళకి డబ్బాలు చెప్పిన అమ్మేసుకుంటున్నాం అని చెప్పాడు. అలా కాకుండా ఆ రైతులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మిషన్ కొనుక్కోలేరు, కాబట్టి గ్రేడింగ్ మిషన్లు అందుబాటులోకి తీసుకొచ్చి మంచి వేరుశనగ అలాగే సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ విడదీసేటట్టుగా మనం ఆ మిషన్లు వాళ్ళకి అందుబాటులోకి ఫుడ్ పార్కుల ద్వారా రెంటల్ బేసిస్ మీద, అంటే మంత్రి గారు కూడా మాట్లాడున్నారు, MSME మంత్రి గారు కూడా ఫుడ్ పార్కుల్లో కొన్ని కామన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తామని, ఇది ఒక కామన్ ఫెసిలిటీ, అది అక్కడ గ్రేడింగ్ చేసి దాన్ని మంచి వేరుశనగని అంతటిని కూడా రీటైల్ మార్కెట్కి పంపించి ఎక్స్పోర్ట్ క్వాలిటీకి, యాక్చువల్గా మంచి వేరుశనగని అంతా కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీకి పంపించి, అలాగే మీడియం సైజ్ని అంతా కూడా మనం రీటైల్ మార్కెట్లోకి పంపించుకొని, ఇంకా చివరిగా ఈ చచ్చు పిక్కలన్నింటినీ కూడా నూనె ఆడించే దిశగా తీసుకెళ్ళి పీనట్ ఆయిల్ ప్రొడక్షన్లో పెట్టి ఆ వచ్చిన వ్యర్థాన్ని కూడా మనం పాడి రైతులకు అందించే దిశగా తీసుకెళ్ళినా, లేకపోతే మనం ఈ ఫెర్టిలైజర్స్ దిశగా తీసుకెళ్ళినా కూడా చాలా లాభాలు వస్తాయి అధ్యక్ష. దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దపీట వేయడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇలాంటివి మనం ప్రతి ప్రోడక్ట్ తీసుకుంటే, డ్రై ఫిష్ పౌడర్ ప్రాసెసింగ్ సెంటర్స్ మత్స్యకారులకి మనం తీసుకొస్తే వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్కి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి ప్రతి నియోజకవర్గంలో పెద్దపీట వేసే దిశగా ఈ బడ్జెట్ రావడం చాలా ఆనందదాయకంగా ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నరసింహారెడ్డి గారు, కనిగిరి. నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ వారు బడ్జెట్ మీద ప్రతిపాదించిన దాని మీద మాట్లాడుతూ, సార్ గత బడ్జెట్లో, అంటే మనం 2014-15లో శాంక్షన్ అయిన రోడ్స్ని గత 2021లో టెండర్లు పిలిచే ఇంతవరకు కంప్లీట్ కాలేదు సార్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వారి ద్వారా
కనిగిరి ప్రాంతంలో ఓవి రోడ్ అని చెప్పేసి 55 కిలోమీటర్ల రహదారి ఉంది సార్, స్టేట్ హైవే. దాన్ని అదేవిధంగా జిల్లా ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం, అద్దంకి, కొండేపి నియోజకవర్గాల్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా ఆ రోడ్లు టెండర్లు పిలిచి ఇంతవరకు అది నాణ్యత లేకుండా కొంతవరకు పనులు చేశారు సార్. దాన్ని 22/11/2019 కంప్లీట్ చేయాల్సి ఉంటే దాన్ని ఇంతవరకు కంప్లీట్ చేయలేదు సార్. అదేవిధంగా 2021 నుంచి ఈ రోడ్లన్నీ కూడా ఆర్ఎండి వారు ఎటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేదు సార్. కాబట్టి ఈరోజు ఆ రోడ్ల మీద ప్రయాణించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి సార్. కాబట్టి మంత్రివర్యుల్ని ఎన్నోసార్లు మేము ప్రాధాన్యపడ్డాం సార్. అదేవిధంగా ఆ అధికారులకు దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది సార్. కానీ దాని మీద ఎటువంటి చర్య లేదు సార్. నియోజకవర్గాల్లో వెళ్ళాలంటే అంటే కనీసం ఈరోజు వేరే గ్రాంట్ కానీ లేకపోతే లోకల్ ఉన్న ఎన్ఆర్జీసీ కానీ లేకపోతే ఇప్పుడు మన గవర్నమెంట్ ఇస్తున్న ఈ పార్ట్ హోల్స్ అన్ని మనం కంప్లీట్ చేస్తామని ఇంకో గొప్ప చెప్పుకుంటూ పోతే ఆ గ్రాంట్ కూడా వాడుకోలేని పొజిషన్ సార్. కానీ ఆ కంపెనీ వారు జేఎంజేఎన్ కంపెనీ వారు ఆ టెండర్ వేసేంత వరకు దాని మీద ఇటీవల కూడా మేము వాళ్ళని సంప్రదించడం జరిగింది. మరి మా బిల్స్ పెండింగ్ ఉన్నాయని చెప్తే మన ప్రభుత్వం వారు వచ్చిన వెంటనే వారికి బిల్లులు కూడా పే చేయడం జరిగింది సార్. కానీ మా నియోజకవర్గంలో 55 కిలోమీటర్లు ఉంటే దాంట్లో 35.4 కిలోమీటర్స్ నా సొంత నియోజకవర్గంలోనే ఉంది సార్. మిగతాది పక్క నియోజకవర్గంలో ఉంది. కానీ 7 కిలోమీటర్ల వరకే కంప్లీట్ చేశారు, మరి మిగతాది కంప్లీట్ చేయలేదు. మరి వారు బిల్స్ పే చేసినా కానీ చేయటం లేదు సార్. దాని మీద ఎన్నిసార్లు ప్రతిపాదించినా కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆర్ఎండి సిటీ లిమిట్స్ ఇప్పుడు మా నియోజకవర్గంలో మన చంద్రబాబు నాయుడు గారు పుణ్యమని గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ఈరోజు పోతూ ఉంది సార్. అదేవిధంగా అనంతపురం సింగరాయకొండకి ఒక హైవే వెళ్తూ ఉంది. మరి ఇప్పుడు రాపూరు సిరివంచి ఒక హైవే ఉంది సార్. కానీ విలేజ్ లిమిట్స్లో ఉన్న అంటే దాదాపు ఇప్పుడు కనిగిరి కానీ పామూరు కానీ సిఎస్పురం కానీ ఈ ప్రాంతాల్లో మండల హెడ్ క్వార్టర్స్లో ఆర్ఎండి రోడ్ల మెయింటెనెన్స్ ఎవరు పట్టించుకోవటం లేదు సార్. ఎందుకంటే అది నేషనల్ హైవేలో ఉంది. గత 4 సంవత్సరాల నుంచి ఆ రోడ్ల మెయింటెనెన్స్ లేక విలేజ్ ఎంట్రన్స్ భాగంలో వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉన్న పొజిషన్ని ఇది నోట్ చేసుకోవాల్సిందిగా మంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది సార్. మరి భవిష్యత్తులో ఆ ప్రాంతంలో జరుగుతున్న ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కానీ వీటిల్లో ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో రైతులు చిన్న చిన్న సమస్యలు పడుతూ ఉన్నారు సార్. కొందరికి గతంలో అసైన్మెంట్ ల్యాండ్ వేరే వారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పట్టా ల్యాండ్స్ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేపించుకోకపోవడం వల్ల ఈరోజు ఆ డబ్బు ఇచ్చే దగ్గర రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాం సార్. మరి అదేవిధంగా కనిగిరి ప్రాంతంలో 2014 ఇండస్ట్రీస్ నిమ్స్ అని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని ఒక పెద్ద ఇండస్ట్రీని 46,000 కోట్లతో 5,000 ఎకరాలతో 5 లక్షల మందికి ఉపాధి కల్పే విధంగా ఒక ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది సార్. 2014-19 మన ప్రభుత్వం అప్పుడు దాదాపు ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. కానీ 19-24 ఎటువంటి చర్యలు తీసుకున్నా పాపాన పోలేదు. కానీ ఇటీవల మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి మా ప్రాంతంలో ఇటీవల మా విద్యుత్ శాఖ మంత్రి గారు పర్యటించిన సందర్భంగా మా ఏరియాలో ఉన్న వేస్ట్ ల్యాండ్ గుర్తించి రిలయన్స్ వారి ద్వారా కంప్రెస్డ్ బయో ఇండస్ట్రీని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రతిపాదించినందుకు ఈ అసెంబ్లీపురంగా మన ముఖ్యమంత్రి గారికి మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతాం జరుగుతూ ఉంది సార్. ఎందుకంటే మా ప్రాంతంలో దాదాపు 2,000 కూడా ఎకరానికి కౌలిన పరిస్థితిలో నిన్న మన ముఖ్యమంత్రి గారు చెప్తూ 30,000 రూపాయల ఆదాయ వనరులు మీకు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని వారు చెప్పడాన్ని అభినందిస్తూ మరి మా ప్రాంతంలో మన యువనాయకులు మన విద్యాశాఖ మంత్రి వాళ్ళు యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు ఫార్మా ఇండస్ట్రీస్ కూడా మన ప్రాంతాల్లో పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పి వారు మాట ఇచ్చినారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఇండస్ట్రీస్ ఈ వెనకబడ్డ ప్రాంతంలో మా దగ్గర కొన్ని 100,000 ఎకరాల పొలం ఉంది సార్. ఎవరైనా ఇండస్ట్రీస్ వస్తే అక్కడ దాన్ని ప్రమోట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్. అదేవిధంగా మాకు ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు
ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారే కానీ దాని మీద మన ప్రభుత్వంలోనే పని జరిగింది. కానీ గత ప్రభుత్వంలో మేమేదో చేశాము, జాతికి అంకితం చేశామని చెప్పేసి టీవీలో చెప్తూ ఆ రోజు ముఖ్యమంత్రి సాక్షి, మాజీ ముఖ్యమంత్రి సాక్షిగా ఆ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి జాతికి అంకితం అని చేశారు చెప్పారు సార్. కానీ ఇటీవల మా జిల్లా మంత్రి అయిన స్వామి గారు, మరి అదేవిధంగా కొట్టుబాటి రవికుమార్ గారు మా నీటిపారుదల శాఖ మంత్రులని ఆహ్వానించి అక్కడ ఏ విధమైన పనులు జరిగినాయి, ఏ విధంగా ఉన్నాయి చూడమని చెప్పేసి అన్నప్పుడు మా నిమ్మల రామానాయుడు గారు ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది సార్. జరిగినప్పుడు దాదాపు టన్నెల్ వర్క్లో ఇంకా చాలా పని జరగాల్సింది ఉంది సార్. అదేవిధంగా ఆ టన్నెల్ నుంచి కానీ పొరపాటుకు ఈ రోజుకైనా నీళ్ళు వదిలితే ఆ ఏదైతే కాలువలు ఎంబాక్మెంట్ ఉన్నాయో అవి మొత్తం కూడా ఒక మనిషి లోతు గొయ్యలు ఆ కాలువ గట్టు మీద ఉన్న పరిస్థితి ఉంది సార్. కానీ అటువంటి పరిస్థితిలో ప్రజల్ని మోసం చేస్తూ గత ప్రభుత్వం అంతా అయిపోయింది, వెలుగొండ ప్రాజెక్టు మేము కంప్లీట్ చేశామని చెప్పేసి సినిమా స్టైల్లో ప్రజెంట్ చేయడం జరిగింది సార్. కానీ నిన్న బడ్జెట్లో మాకు 390 కోట్లు శాంక్షన్ చేయడాన్ని అభినందిస్తూ మరి రేపు మార్చిలో జరగబోయే బడ్జెట్లో సంపూర్ణంగా పెట్టి ఈ 2024-29 లోపల ప్రజలకు అది అందించే విధంగా తీసుకోకపోతే మా ప్రాంతంలో ఉన్న రైతాంగం అదేవిధంగా ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది సార్. కారణం దేనికంటే మా ఏరియాలో ఫ్లోరైడ్ ఉంది సార్. ఆ ఫ్లోరైడ్ వల్ల దాదాపు ఈ భారతదేశంలో ఫ్లోరైడ్ ని మొదటిగా గుర్తించింది ప్రకాశం జిల్లాలోనే సార్. అది కూడా ముఖ్యంగా కరిగిరి ప్రాంతంలో దాదాపు అందరి కిడ్నీ దెబ్బలు కాలు వంకలు పోవటం, గార పనులు, రకరకాల మానసికమైన రుగ్మతలతో మా ప్రాంతం వాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. 2016-19 అక్కడ 2016లో మన దగ్గర డయాలసిస్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. కానీ దాని మీద పర్యవేక్షణ గత 5 సంవత్సరాలు లేకపోవడం వల్ల మొత్తం నాశరకంగా ఇబ్బంది పడే పొజిషన్ ఉంది. కాబట్టి ఆ ప్రాంతానికి సాగునీరుకి త్వరతగత ముఖ్యంగా ఉద్దేశం తీసుకొని చేయవలసింది కోరుతూ మరి మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ వారు రిలయన్స్ సంస్థ పాలేటిపల్లి ఈ పాలేరు మోపాడు రిజర్వారికి ఈ వెలుగొండ ప్రాజెక్టుని అనుసంధానం చేసి మా ప్రాంతాన్ని కాపాడవలసిందిగా కోరుతూ మరి ఎనర్జీ మినిస్టర్ వారు ఏదైతే రిలయన్స్ కంపెనీ వారిని మా ప్రాంతానికి డెప్యూట్ చేస్తున్నారో ఆ ఇండస్ట్రీస్ని నిన్న వారు ఆల్రెడీ మన ఎంత స్పీడ్గా ఉందంటే మన గవర్నమెంట్ నిన్న రిలయన్స్ కంపెనీ వారు కరిగే నియోజకవర్గం పెదచెర్లపల్లి మండలం ఇళ్లపాటు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న భూమిని పరిశీలించి మరి వారికి మన అందరం కూడా ప్రజెంట్ చేయడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం సార్. మురళీమోహన్ గారు, ఎమ్మెల్యే గారు. సార్, చిత్తూరు జిల్లాలో ప్రధానమైనటువంటి వాణిజ్య పంటగా మామిడి మారింది అధ్యక్ష. గడిచిన 15 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లాలో ప్రధానమైనటువంటి వాణిజ్య పంట అంటే చెరుకుండేది. సహకార రంగంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు, ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీలు కొన్ని మూతపడడం, కొన్ని రైతులకు బకాయిలు తీర్చకపోవడం కారణంగా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎన్ఆర్ఏజీఎస్ స్కీమ్లో రైతులకి విస్తారంగా మామిడి మొక్కలు ఇవ్వడం, వాటిని సస్యరక్షణకు కూడా వాటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడంతో జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా మామిడి చెట్ల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. చిత్తూరు, తిరుపతి, ఉమ్మడి జిల్లాలో 320,000 ఎకరాలకు పైగా అంటే సుమారు 400,000 ఎకరాల్లో ఈరోజు మామిడి సాగు జరుగుతోంది. అయితే దయనీయమైనటువంటి పరిస్థితి ఏమిటంటే 20కి పైగా పరిశ్రమలు ఉన్నాయి, దాదాపుగా ఒక 22-23 ర్యాంపులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ధరల స్థిరీకరణ విషయంలో రైతులు ఏడాది కన్నీరు గారుస్తున్నారు అధ్యక్ష. ఎప్పుడు కూడా మార్చి ఏప్రిల్ వచ్చిందంటే మామిడి రైతులు ఆవేదన అంతా ఇంత కాదు. 2014-19 గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి ఏడాది కూడా వారికి సపోర్టింగ్ ప్రైస్ కింద 6-7 రూపాయలు కలిపి ముఖ్యంగా తోతాపురి
చాలా ఎక్కువ మామిడి పంటలో ఎక్కువగా చిత్తూరు జిల్లాలో పండించే పంటల్లో 60% పైగా తోతాపురి, ఆ తర్వాత బేనిష, ఈ రకాలు ఎక్కువగా పండిస్తారు అధ్యక్ష. ఈ గుజ్జు పరిశ్రమలకు సంబంధించి కానీ లేకపోతే జిల్లా అధికార యంత్రాంగానికి సంబంధించి కానీ ఒక విధానం లేకపోవడం కారణంగా ఏ ఏడాదికి ఆ ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కొక్క సమయంలో రైతులు పండించినటువంటి పంటని బయట పరిశ్రమలు తీసుకున్నటువంటి సమయంలో రోడ్ల మీద పోస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ శాఖ అత్యద్భుతమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ సమయంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తప్ప మరెక్కడా కూడా రైతులకు న్యాయం జరగదన్నటువంటి బలమైనటువంటి విశ్వాసంతో మామిడి బోర్డును ఏర్పాటు చేయాలి. ఒకవేళ అది ఆలస్యమైనటువంటి పరిస్థితుల్లో తత్సమానమైనటువంటి ఒక అథారిటీని ఏర్పాటు చేయాలి. జనవరి ఫిబ్రవరి కల్లా కూడా మామిడి రైతులకి ధరల విషయంలో ఒక స్థిరీకరణ ఏర్పాటు చేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష. గతంలో మామిడిని ఎగుమతి చేసే విషయంలో కూడా ఒక కార్గో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది తిరుపతి నుంచి. ఇప్పుడు త్వరలో కుప్పంలో కూడా ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయబోతారు కాబట్టి కార్గో లాంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి రైతులకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నా. గతంలో పాల దిగుబడి అధికంగా ఉన్నటువంటి సమయంలో పాలను, పాల డైరీలని సహకార రంగంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చెరుకు విస్తారంగా ఉన్నటువంటి సమయంలో చెరుకుకు సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీని సహకార రంగంలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వేల కొలది రైతులు, సుమారుగా నా నియోజకవర్గంలో 84,000 కుటుంబాలు ఉంటే 84,000 కుటుంబాల్లో 62,000 కుటుంబాలు మామిడి పండిస్తున్నారు అధ్యక్ష. ఎకరం పొలం ఉన్నటువంటి మామూలు ఎస్సీ ఎస్టీ కుటుంబాలు మొదలుకొని 100 ఎకరాల మాగానున్నటువంటి రైతుల వరకు కూడా మామిడిని పండిస్తున్నారు. దానికి కారణం ఏ రకం ఏ ఇతర రకమైనటువంటి పంటలు వేసినా వాటికి సంబంధించినటువంటి దిగుబడి విషయంలో కానీ ధరల విషయంలో కానీ నమ్మకోలేనటువంటి పరిస్థితుల్లో కనీసం మామిడి వేస్తేనైనా ఈ పంటకి ఏదో ఒక రకంగా గిట్టుబాటు వస్తుంది, ఖర్చు తక్కువ ఉంటుందన్నటువంటి ఆలోచనతో మామిడి వైపు మొగ్గు చూడడం జరిగింది. కాబట్టి నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 400,000 ఎకరాల్లో సాగవుతున్నటువంటి పంటకు సంబంధించినటువంటి రైతులు సుమారుగా మనం నా నియోజకవర్గంలో 60,000 కుటుంబాలు దీని మీద ఆధారపడ్డాయంటే సుమారుగా ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 100,000 కుటుంబాలు. నిన్న జీడి మామిడి రైతులకు సంబంధించి ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రస్తావించినప్పుడు మీ దయను చూసి నేను ఉప్పొంగిపోయాను. ఈ జీడి మామిడి రైతులకు సంబంధించి ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం చెప్పాలన్నటువంటి మీ సూచన చూసి కూడా నేను ఉప్పొంగిపోయాను. అదే సమయంలో ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంటే అన్ని చోట్ల ఉన్నప్పటికీ మా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతాంగం పడుతున్నటువంటి కష్టాలను మీరు కూడా గమనించి ప్రభుత్వానికి ఒక సూచన చేయాలని, ఈ మామిడి విషయంలో వీలైతే మామిడి బోర్డును ఏర్పాటు చేయాలి, లేదంటే తత్సమానమైనటువంటి ఒక అథారిటీ ఏర్పాటు చేసి రైతుల్ని కాపాడాలని, రైతులు అంటే ధర విషయంలో ఎవరి దయాదర్శనాలు కాకుండా డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మనం ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తున్నామో, డిగ్నిటీ ఆఫ్ ఫార్మర్ ఇన్ ప్రైస్ ఫిక్సేషన్ అన్నటువంటి ఆ డిగ్నిటీని మనం రైతుకు కానీ ఇవ్వగలిగితే ఖచ్చితంగా రైతుల ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది, రైతులు ఏదైతే ప్రొడక్టివిటీని పెంచుతారు. అందులో ముఖ్యంగా నేను ఒక ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి ఎస్సీలంటే రైతు కూలీలుగా మిగిలిపోతున్నటువంటి సమయంలో ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఎకరం పొలం, అరెకరం పొలం, 2 ఎకరాల పొలం ఉన్నటువంటి వారు కూడా మామిడి పండిస్తున్నారు కాబట్టి వారు కూడా మేము ఉత్పత్తిదారులం ఉన్నటువంటి గర్వంగా జీవించడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని, వ్యవసాయ శాఖ మంత్రుల్ని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. వెంకటేశ్వరరావు గారు కాకినాడ. వెంకటేశ్వరరావు గారు కాకినాడ ఎమ్మెల్యే గారు. వరల కుమార్ రాజా గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇది సామాన్యుడిని సంపన్నుడిగా చేసే బడ్జెట్, ఇది పేదవాడి బడ్జెట్, ఇది బడుగు బలహీన వర్గాల్ని భరోసా ఇచ్చే బడ్జెట్ అని నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఎవరిని కదిలిచ్చినా, ఏ వర్గాల వారిని అడిగినా అద్భుతంగా ఉంది బడ్జెట్ అని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే నేను 175 నియోజకవర్గాల తరఫున, మరి ముఖ్యంగా 29 ఎస్సీ నియోజకవర్గాల తరఫున ఒక ముఖ్యమైన సమస్యను మీ ముందుకు తీసుకురావాలి తెలుసుకున్నా.
రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అధ్యక్ష ఈ సమస్య. బడుగు బలహీన వర్గాలు, మరి ముఖ్యంగా దళితులు ఆత్మగౌరవానికి ఆత్మఘోషకి సంబంధించిన సమస్య. వారి చివరి ఆఖరి మజిలి గౌరవంగా ఉండాలని కోరుకునే సమస్య. మనం రోడ్లు ఇస్తున్నాం, ఇల్లు ఇస్తున్నాం, అదేవిధంగా రైతులను ఆదుకుంటున్నాం, రైతుని రారాజుగా చేసే ప్రయత్నం చేస్తున్నాం, అన్నీ బాగున్నాయి అధ్యక్ష. కానీ నేను చెప్పబోయే సమస్య దళితులకు సంబంధించిన సమస్య, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. వారు కోరుకునేది ఏంటంటే శ్మశాన వాటికల్లో స్థలం అధ్యక్ష. ఇటీవల నేను మా నియోజకవర్గంలో ఒక గ్రామం వెళ్ళా. ఆ గ్రామంలో ఒకసారి మా శ్మశాన వాటికి చూడటానికి రండి, స్థలం లేదు రండి అని పిలుస్తుంటే సరే వెళ్దాం పదండి అంటే ఆ ఊర్లో అందరూ కూడా నా దగ్గరకు వచ్చారు. చూపించండి మీ స్థలం ఎక్కడ చూస్తాను అని చెప్తే ఎవరు మాట్లాడలా, ఏంటో ఏం మాట్లాడలేదు, చెప్పండి మీ స్థలం ఎక్కడ అంటే ఆ ఊరిలోనే ఆనుకొని ఆ శ్మశాన వాటికి ఉంది అధ్యక్ష. చాలా దయనీయమైన దౌర్భాగ్యమైన పరిస్థితి అధ్యక్ష. ఏదైతే జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా, చంద్రబాబు గారి ద్వారా ఆయన దయతో ఇప్పుడు అంటరానితనం పోయి అదేవిధంగా గౌరవంగా మాకు కూడా కేటాయింపులు వచ్చి అదేవిధంగా రెండు క్లాసుల విధానం పోయి అదేవిధంగా చంద్రబాబు గారి పుణ్యవాణి ఈ స్థాయిలో నిలబడ్డ అధ్యక్ష, చాలా గర్వంగా సంతోషంగా ఉన్నా. ఈ తరుణంలో మేము అడిగేది ఆఖరి మజిలి చివరి ఆత్మఘోష ఆత్మాభిమానం, మా దళితులు గర్వంగా సంతోషంగా మదిగో చనిపోతున్నప్పుడు ఈ స్థలం ఉంది పక్కాగా అని చెప్పుకోవడానికి ధైర్యంగా ఇచ్చే ఆ శ్మశాన వాటికల స్థలాన్ని కేటాయించమని మినిస్టర్ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. చాలా చాలా దయానీయమైన పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు గారు గతంలో 2014-19 జిల్లాల వారీగా కొన్ని చోట్ల ఈ స్థల కేటాయింపులు జరిగాయి అధ్యక్ష. మళ్ళీ దాన్ని కన్సిడర్ చేసి మా ఆత్మగౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ అధ్యక్ష. ఇంకొక విషయం ఏమిటంటే శ్మశాన సమాధి దగ్గరికి వెళ్ళి మనిషిని అక్కడ పాతిపెట్టే సమయంలో గత అంతకుముందు పెట్టిన సమాధుల తాలూకు పీనుగులు ఇవన్నీ బయట వస్తున్నాయి అధ్యక్ష. చాలా దుర్భరమైన పరిస్థితులు అధ్యక్ష. నాకుగా నేను మా పామర నియోజకవర్గంలో 3 సంవత్సరాలు నా ఈ ప్రస్థానంలో కొన్ని వందలు శవపేటికలు మోస్తూ ఆ అంత్యక్రియలో నేను కూడా పాల్గొన్నాను అధ్యక్ష. నేనే ప్రత్యక్ష సాక్షి. ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితుల నుంచి దళితుల ఆత్మగౌరవం కాపాడవలసిందిగా మా రక్షకుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ప్రత్యేకంగా కోరదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా మీరు చూస్తున్నారు ఈరోజు పంచాయతీలకు సంబంధించి 5 సంవత్సరాలుగా సర్పంచ్ అనేవాడు తలెత్తుకోలేని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు అధికారం వచ్చిన 5 నెలల్లోనే పార్టీలకు అతీతంగా సర్పంచ్ అన్న ప్రతి ఒక్కరూ తలెత్తుకొని గర్వంగా మూలపడ్డ చెక్ బుక్ని దులిపి చెక్కు సంతకాలు పెట్టే అదృష్టం అవకాశం మనం కల్పించాం అధ్యక్ష. అందరూ సంతోషంగా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ రాబోయే 2-3 నెలల్లో కూడా మళ్ళీ 15th ఫైనాన్స్ నిధులు ఇస్తున్నాం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు వైపు చూస్తుంది. మా దళితులకి ప్రత్యేకంగా నేను అడిగిన విషయంలో న్యాయం చేయవలసిందిగా కోరుతున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నాకు ఈవేళ ఇక్కడ నుంచి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈవేళ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన, మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మండలంలో విలుల గ్రామాలు 6 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. అవి 13 సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్ జరగలేదు. దానికి ఇంచు మీతో మాట్లాడడానికి అనుమతి తీసుకుంటున్నాను అధ్యక్ష. కాకినాడ రూరల్ మండలంలో గ్రామ పంచాయతీలు అయినటువంటి రావణయ్యపేట, వాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, తూరంగి, చీడిగి గ్రామాలని కాకినాడ నగర పాలన సంస్థల ఇల్లు చేయాలని ప్రభుత్వం జియో నెంబర్ 175/25-3/2013లో ప్రతిపాదించి ఆ దిశగా జీవో విడుదల చేసింది అధ్యక్ష. దానిపై అప్పటి పంచాయతీ పాలకవర్గాలు ఇళ్ళ ప్రతిపాదన వ్యతిరేకిస్తూ తీర్మానించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2013 నుండి పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులు నియమించి వారి ద్వారా విలీనానికి అనుకూలంగా తీర్మానాలు తీసుకుని విలీనం చేస్తూ జీవో జారీ చేశారు అధ్యక్ష.
అధ్యక్ష. దీనిపై గ్రామస్తులు కొందరు కోర్టుకి ఆశ్రయించారు అధ్యక్ష, హైకోర్టును ఆశ్రయించారు అధ్యక్ష. డబ్ల్యూపీ నెంబర్ 37445/2015 ప్రకారం జీఫోని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. ఆ జీవోని హైకోర్టు రద్దు చేసింది అధ్యక్ష. దీని అనుసరించి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన ప్రతినిధులు చేసిన తీర్మానాలను అనుగుణంగా అనుసరించి కాకినాడ నగరపాలక సంస్థ విలీనం చేయాలని చెప్పి లేదా అన్నది హైకోర్టు నిర్ణయం స్పష్టంగా పేర్కొంది అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేక అధికారులు చేసిన తీర్మానాలు చెల్లుబాటు కాదని హైకోర్టు తీర్పులో 1994-73 రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలు ప్రతి 5 ఏళ్లకు వారు విధిగా ఎన్నికలు నిర్వహించాలని ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, చాలా ముఖ్యమైన సంస్థ అధ్యక్ష. 2 లక్షల పైచల్ ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో 1 లక్ష పైన ఈ 6 గ్రామాల్లో ఉన్నారు అధ్యక్ష. ఈ 6 పంచాయతీలు గత 13 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించలేదు, ప్రత్యేక అధికార పాలనలోనే కొనసాగుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష, హైకోర్టు తీర్పు ప్రకారం నగరపాలక సంస్థలు విలీనం చేసే అవకాశం లేనందున ఈ 6 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు అధ్యక్ష. ఎన్నికలు జరగకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమీ లేదు అధ్యక్ష. కోర్టులో వాజ్యం వలన మాత్రమే ఎన్నికలు జరగట్లేదు అధ్యక్ష. సకాలంలో ఎన్నికలు జరగకపోవడంతో ప్రతి సంవత్సరం సుమారు 5 కోట్లు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంఘం నిధులు 6 పంచాయతీలకు జమ కావట్లేదు అధ్యక్ష. ఈ పంచాయతీలకు ఇంటి పనులు మాత్రమే ఆర్థిక వనరులుగా ఉన్నాయి అధ్యక్ష. అది గమనించాలి, ఏ రకమైన వనరులు ఈ పంచాయతీలకు రావట్లేదు అధ్యక్ష. పారిశుద్ధ్యం కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఈ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. నగరాన్ని ఆనుకుని ఉన్న అన్ని పంచాయతీలు కూడా మేజర్ పంచాయతీలు అధ్యక్ష అవ్వడం సుమారు 1,05,000 దగ్గర అక్కడ ఓటర్లు ఉండడం, అలాగే జనాభా ప్రతిపాదకులు అయితే 2 లక్షల దగ్గర ఉండడం జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వం పంచాయతీలకు కనీసం స్టాంప్ డ్యూటీలు కూడా ఎప్పుడు కూడా విడుదల చేయలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలకు స్టాంప్ డ్యూటీ నిధులు విడుదల అవుతాయని ఆశిస్తాను అధ్యక్ష వచ్చింది కాబట్టి. కానీ ఈ 6 పంచాయతీలు స్టాంప్ డ్యూటీలు ఇప్పుడు కూడా విడుదల అవ్వట్లేదు అధ్యక్ష. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వసూలు చేసే బిల్డింగ్ ప్లాన్లో ఈ 6 పంచాయతీలు విడుదల చేయవలసిన నిధులు కూడా విడుదల అవ్వట్లేదు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, తక్షణం నేను మేము కోరుకుంటున్నాను అధ్యక్ష, దీనికి ఎన్నికలన్నా నిర్వహించాలా లేదా పంచాయతీ దాంట్లో విలీనం చేసి కార్పొరేషన్లో ఉన్న ఎన్నికలు ఉంచాలని చెప్పి మా అందరి కోరిక అధ్యక్ష. తప్పకుండా పంచాయతీలు ఎన్నికలు జరగకపోవడం రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని, న్యాయస్థానంలో కేసులు ఉండడం వలన ఎన్నికలు జరగట్లేదని విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకోవచ్చుగా తమను ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. గార్లగడ్డ వెంకట్రావు గారు, గన్నవరం. వెంకట్రావు గారు, గన్నవరం. బొగ్గు రమణమూర్తి గారు, ఈ డిమెట్స్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, 2019-24 వరకు రైతుల పరిస్థితి అగమ్య గోచరం అధ్యక్ష. పండించే పంట గిట్టుబాటు రేట్లేదు, మౌలిక సదుపాయాలన్నీ గాలి కుదిరిస్తున్నారు అధ్యక్ష. వ్యవసాయం అంది రైతులకి కన్నీటి పర్వమైంది అధ్యక్ష. పండించే పంట గిట్టుబాటు ధర లేక సకాలంలో ఎరువులు అందక, అలాగే ఏదైతే కాలువలు మరామత్తులు జరగక పంట పొలాలకు నీరు రాక చాలా ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఈవేళ ఈ బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు చూసిన తర్వాత ఒక ఆశ, ఒక రైతుగా, ఒక శాసనసభ్యుడిగా కాదు ఒక రైతుగా ఒక ఆశ కలిగింది అధ్యక్ష. ఏదైతే 2014-2019 వరకు రైతులు ఎంతో ఆనందంగా సుఖంగా వ్యవసాయం లాభసాటిగా చాలా ఆనంద
సాధారణంగా అనిపించారు అధ్యక్ష రైతులు. ఆవేళ రైతు రుణమాఫీ 50,000 వరకు ఏకకాలంలో చేసే ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు దక్కుతుంది అధ్యక్ష. 1.5 లక్షల వరకు విడతల వారీగా రైతు రుణమాఫీ చేసి రైతులకి రుణాల నుంచి విముక్తి కల్పించారు అధ్యక్ష. అదే 2019 నుంచి 24 వరకు తీసుకుంటే రైతులకి చాలా కష్టం అధ్యక్ష. రైతు భరోసా అన్నారు, రైతు భరోసా అనేది